वेलकम टू ट्रिगर विद सुंदर। आयन तेरवेनक नडिपे मंत्रमा कुट्रला एमंटाम बयटिकि कनिपियडु कानी पेद्द पेद्द तलकायलनु मोत्तम आडिच्चे व्यवस्थल वेनक निलबडताडु। ई मध्य कालंलो एंदुको కెమెరా ముందులోకి రావద్దయ్యిందంట మరి మనం కూడా ఒక ఇంటర్వ్యూ చేసినాం। ఆ ఇంటర్వ్యూ కారణంగా ఒక 100కు పైగా కేసులు ఆయన మీద పడ్డాయి। ఆయన ఎవరో కాదు, బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా జాతీయ కార్యదర్శి దిగంబర్ కాంబ్లే గారు మనతో పాటు ఉన్నారు। నమస్తే కాంబ్లే గారు। అయితే మీ మీద మన ఇంటర్వ్యూ చేసిన ఆ ఇంటర్వ్యూ పైన 127 కంప్లైంట్లు పోలీస్ స్టేషన్లోకి వెళ్తే ఒక్క ఎఫ్ఐఆర్ కాలేదు, ఒక్క కేసు కాలేదు, ఏం మంత్రం వేశారు, ఏం తంత్రం వేశారు, ఏం కుట్రలు చేశారు? నేను ప్రశ్నలోనే సమాధానం ఇచ్చారు, వెనకాల మంత్రాలని మంత్రాలే అనుకోండి। అది రీజన్ ఏంటంటే, నా లైఫ్ స్టైల్లో ఒక కెమిస్ట్రీ విద్యార్థిగా, ఒక కెమిస్ట్రీ లెక్చరర్గా, ఒక కెమిస్ట్రీ ప్రొఫెసర్గా మేము ఏది మాట్లాడినా దాని ప్రమాణాలు, దాని రెఫరెన్సెస్ లేనిది మాట్లాడం। ఖచ్చితంగా రెఫరెన్సెస్, ప్రమాణాలు వివరణాత్మకంగా ఉండే ప్రయత్నం చేస్తాం। మీకు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో దాదాపు 127 పోలీస్ స్టేషన్స్లో పిటిషన్ ఇచ్చారు। దాంట్లో కొద్దిమంది ఆఫీసర్స్ నాకు కాంటాక్ట్ చేశారు। యాక్చువల్లీ నేను అప్పుడు పొలిటికల్ బిజీలో ఉన్నాను, పూణెలో ఉన్నాను। పూణె నుండి ఆ తర్వాత నేను ముంబై వెళ్ళాను, ఫోన్ ఆఫే ఉంది। ఆ తర్వాత హైదరాబాద్ వచ్చిన తర్వాత విషయం తెలిసింది, ఇట్లా అయింది అని కొద్దిమంది ఆఫీసర్స్ కాల్ చేస్తే నేను అడిగాను ఒకటే మాట, పూర్తి ఇంటర్వ్యూ విన్నారా? పూర్తి ఇంటర్వ్యూ విన్నారా అంటే లేదండి అంటే లింక్ పంపిస్తాను వినండి। ఒకవేళ ఆ పూర్తి ఇంటర్వ్యూలో మీకు ఏ చిన్న అవకాశం ఉన్నా, మీరు ఎన్ని సెక్షన్స్ పెట్టదలుచుకుంటారో పెట్టండి, నేను చట్టానికి అతుతునే కాను। మీరు ఏ కేసు పెట్టినా నేను డెఫినెట్గా మీకు సహకరిస్తానని ఆఫీసర్స్కు రిప్లై ఇచ్చాను। మొత్తం ఇంటర్వ్యూస్ చూసిన తర్వాత ఎవరు కూడా నాకు కాంటాక్ట్ చేయలేదు। ఓన్లీ ఆఫీసర్స్కి ఇచ్చిన ఇంటర్వ్యూ రిప్లైలతోటే ఆగిపోయింది? అది ఏదో పెద్ద తలకాయలు ఇన్వాల్వ్ అయ్యి కేసులను మొత్తం ఆపేశారని ఒక లీక్ మీడియాకు, అంటే మీ పర్సనల్గా నాకుంది, దాన్ని కాదంటారా? లేదండి, యాక్చువల్లీ నా విషయంలో నేను యాక్చువల్లీ రీసెంట్లీ అంటే డీజీపీని కలవలేదా మీరు ఈ విషయంలో? రీసెంట్లీ తెలంగాణ డీజీపీ గారిని కలిశాను నేను। కలవడానికి నా ఇష్యూ అసలు ఎక్కడ కూడా లేదు, నేను ఇచ్చిన రిప్రజెంటేషన్లో కావచ్చు, చేసిన డిస్కషన్లో కావచ్చు। ఏం డిస్కషన్ చేశారు? అసలు సౌత్ రీజియన్లో, ఎస్పెషల్లీ తెలంగాణలో, గతంలో గుజరాత్, మన కర్ణాటక తరహా రాజకీయం చేయడానికి వీళ్ళ ప్రయత్నాలు జరుగుతున్నాయి। ఆ ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో అక్కడ ఎలక్షన్స్ కంటే ముందు నాస్తికులను, అంబేద్కరిస్టులను, బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని, బాబాసాహెబ్ అంబేద్కర్ సాహిత్యాన్ని టార్గెట్ చేస్తూ సమాజంలో ఒక వ్యతిరేకమైన వాతావరణాన్ని నిర్మాణం చేసి ఓట్లను ఆర్గనైజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు। అందులో రాజేష్ రేంజర్ల, నరేష్ బైరి ఇష్యూ కూడా ఆ విధంగానే తెర మీదకు వచ్చింది। ఇది చాలా ప్రీ ప్లానడ్గా వచ్చింది, అంటే మత ఉన్మాదులు కొంతమంది ఇటువంటి అంశాలను తెర మీదకి తీసుకొచ్చి ఓటు బ్యాంకును ఆర్గనైజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు। వాళ్ళు ఎట్లా కుట్రలు వన్నుతున్నారు, దేశవ్యాప్తంగా అనేక రాజకీయ పార్టీలతో పనిచేస్తున్న వ్యక్తిని కాబట్టి దేశవ్యాప్తంగా వీళ్ళ కుట్రలు నాకు తెలుసు, ఆర్ఎస్ఎస్ పన్నే కుట్రలు చాలా స్పష్టంగా తెలుసు నాకు। కాబట్టి డీజీపీ గారికి ఆ వివరణాత్మకంగా చెప్పాను, చెప్పి ఆ విషయం మాత్రమే రిప్రజెంటేషన్ ఇచ్చాను, కానీ నా విషయంలో అయితే ఏమి ఇవ్వలేదు, అది ఫ్యాక్ట్। ఓకే, ఇక్కడ దిగంబర్ కాంబ్లే గారు ఒక కెమిస్ట్రీ ప్రొఫెసర్, కెమిస్ట్రీ ప్రొఫెసర్గా ఉన్న దిగంబర్ కాంబ్లే గారు ఆయన ఇప్పుడు ఒక ఆర్కియాలజీ గురించి మాట్లాడుతుండు, ఒక భాషాశాస్త్రం గురించి మాట్లాడుతుండు, ఒక ఇండియన్ హిస్టరీ గురించి మాట్లాడుతుండు, ఒక రాజ్యాంగం గురించి మాట్లాడుతుండు, ఎట్లా మీకు ఇవన్నీ సాధ్యమైనా నాకు అర్థం కాదు? సాధ్యం అంటే నా ముందర ఉన్నటువంటి ఛాలెంజెస్ నాకు అటువైపు జర్నీ చేయిస్తున్నాయి, నా ముందర ఆ ఛాలెంజెస్ ఉన్నాయి। నా చరిత్రను ధ్వంసం చేశారు, నా భాషను ధ్వంసం చేశారు, నా లిపిని ధ్వంసం చేశారు। గత కాలంలో నాగజాతీయులు పరిపాలించినటువంటి ఈ నేలను పూర్తి స్థాయిలో ధ్వంసం చేసేసి సనాతన ధర్మం పేరిట, వైదిక ధర్మం పేరిట, రీసెంట్లీ మొన్న వచ్చిన ధర్మం, దాదాపు 10వ శతాబ్దం తర్వాత వచ్చినటువంటి ధర్మానికి
వేల లక్షల సంవత్సరాల క్రితమని పేపర్ల మీద చరిత్రను రాసి దానికి పూర్వస్థితి ఇచ్చే ప్రయత్నం చేస్తూ చాలా స్పష్టంగా చరిత్రను కనబడుతుంది. అంటే ముందరున్నటువంటి ఛాలెంజెస్ అటువైపు జర్నీని తీసుకెళ్తున్నాయి. అంత తప్ప దానికి స్పెషల్ ఏం కోణాలు లేవు. భాష మీద దాడి జరిగిందంటే వాస్తవానికి దేశంలో వెలిసిన భాష ఏంటి? ఏం భాష? అసలు భాషా శాస్త్రం మీద మీరు ఏం పరిశోధన చేశారు? అసలు మీకు ఎన్ని భాషలు వచ్చు? వాస్తవానికి నాకు స్టేట్ లాంగ్వేజెస్ చూస్తే ఒక 4-5 లాంగ్వేజెస్ వస్తే, రీజనల్ లాంగ్వేజెస్, లోకల్ లాంగ్వేజెస్ ఒక 4-5 లాంగ్వేజెస్, దాదాపు ఒక 10 భాషలు వస్తాయి నాకు. నా ఈ భాషలే కాదు, వాస్తవానికి ఏంటంటే నాగజాతిలో ఒరిజినల్ భాష ఏదైతే ఉందో అది మనం తక్షశీల యూనివర్సిటీలో జరిగినటువంటి ఆర్కియాలజికల్ సర్వేను చాలా స్పష్టంగా గమనించినట్టు ఈ విశ్వంలో మొట్టమొదటి అత్యంత ప్రాచీనమైనటువంటి బౌద్ధ విశ్వవిద్యాలయం అది. తక్షక నాగుడు స్థాపించినటువంటి యూనివర్సిటీ, అక్కడ దొరికినటువంటి నాణ్యాలు కావచ్చు, శాసనాలు కావచ్చు, ఆర్కియాలజీకి సంబంధించిన అనేక రకాల ఎవిడెన్సెస్ దానికి చెబుతున్నాయి అది తక్షక నాగుడు స్థాపించిన యూనివర్సిటీ అని. మనము చరిత్రలో చూస్తున్నటువంటి చరకుడు, మనం చదువుతున్నటువంటి చరిత్రలో చంద్రగుప్త మౌర్య కావచ్చు, అశోకుడు కావచ్చు, వాళ్ళందరూ తక్షశిల యూనివర్సిటీలో చదువుకున్న వాళ్ళు. జీవకుడు ఆల్సో. సరే, చరకుడు విషయము అది తర్వాత వచ్చినప్పుడు చెప్తాను నేను. తక్షశిల యూనివర్సిటీని పరిశీలించినట్లయితే అక్కడ 4 రకాల స్క్రిప్ట్స్ వాడినట్టు చాలా స్పష్టంగా కనబడుతుంది. ఒక స్క్రిప్ట్ ఏదైతే ఉందో అది ధమ్మలిపి. ఈరోజు మీరు ఏదైతే బ్రాహ్మణ చరిత్రకారులు దాని బ్రాహ్మీ లిపి అంటున్నారు, యాక్చువల్లీ అది బ్రాహ్మీ లిపి కాదు. అశోకుని శాసనాల్లో చాలా స్పష్టంగా ధమ్మలిపిలో రాయబడ్డటువంటి శాసనం అని స్పష్టంగా రాయబడ్డది అది. అంటే రాసేవాడే ఇది నాది ధమ్మలిపి అన్న తర్వాత ఈ బ్రాహ్మణ చరిత్రకారుడు ఎంత మోసపూరితంగా బ్రాహ్మీ లిపి అంటాడు. ఇప్పుడు ఇది తెలియనంత వరకు నేను కూడా బ్రాహ్మీ లిపి అనేవే విన్నాను, చదివాను, ప్రచారం కూడా చేశాను, ఉపన్యాసాలు అదే చెప్పాను. అక్కడ తర్వాత ఉపయోగించినటువంటి లాంగ్వేజెస్లో ఈ ధమ్మలిపి తర్వాత వచ్చినటువంటి లాంగ్వేజెస్ను మనం చూసి స్క్రిప్ట్ను చూసినట్లయితే ఒకటి ఖరోస్టి లిపి ఉంది, దాని తర్వాత అర్మాయిక్ లిపి ఉంది, ఇండో గ్రీక్ లిపి ఉంది. ఈ 4 లిపిలు దాదాపు అశోకుని శాసనాలు కూడా ఈ 4 లిపిలో మనకు భారతదేశంలో ఈరోజు వరకు బండరాతుల మీద చాలా వరకు కనబడుతుంది, స్తంభాల మీద కనబడుతుంది. ఈ 4 లిపిలు ఏ భాషలో రాయబడ్డాయి? ప్రస్తుతం వాడింది ప్రాకృత భాష, తర్వాత పాలీ భాష. అసలు ఈ ప్రాకృత భాష ధ్వంసం అయిపోయింది, పాలీ భాష ధ్వంసం అయిపోయింది, ఈ 4 లిపులు ధ్వంసం అయిపోయినాయి. ఈ లిపి యొక్క డెవలప్మెంట్ చూసినట్లయితే ద ఎవల్యూషన్ ఆఫ్ లాంగ్వేజెస్ అండ్ స్క్రిప్ట్, ఈ సబ్జెక్ట్ను మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే ధమ్మలిపి ద్వారా మొదలైనటువంటి, ధమ్మలిపి అంటే ధమ్మలిపికి బేస్ ఏంటి? ధమ్మలిపికి బేస్ ఏంటంటే ప్రపంచంలో దొరికినటువంటి నాగరికతల్లో అత్యంత ప్రాచీనమైన నాగరికత సింధు నాగరికత అని చెప్తున్నాం. వాస్తవానికి సింధు నది పరివాహక ప్రాంతంలో వెలిసింది కాబట్టి మన హిస్టోరియన్స్ చెప్తున్నటువంటి పేరు సింధు. యాక్చువల్లీ దీనికి ఒక పేరు ఉంది, ఈ నాగరికతకు పేరు ఉంది. ఈ పేరు ప్రస్తావన మెసొపొటేమియా నాగరికతలో మనకు కనబడుతుంది. మెసొపొటేమియా నాగరికతకు, సింధు నాగరికతకు, ఈజిప్ట్ నాగరికతకు రాకపోకలు ఉన్నట్టు చాలా స్పష్టమైన ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్ కనబడుతున్నాయి. ఇప్పుడు ఈ సింధు నాగరికతలో మనకు తవ్వకాల్లో మొహంజోదారో ప్రాంతంలో దొరికినటువంటి ఏదైతే ఎవిడెన్సెస్ ఉన్నాయో, ఆ బండరాతుల మీద రాసినటువంటి లిపి ఏది ఉందో దాన్ని చిత్రలిపి అంటున్నాం. మన భాషా శాస్త్రవేత్తలు కావచ్చు లేదా మన హిస్టోరియన్స్ కావచ్చు ఈరోజు వరకు ఈ ప్రపంచాన్ని ఏం నమ్మించే ప్రయత్నం చేస్తున్నారంటే ఆ లిపిని అసలు చదవలేకపోతున్నాం, అది ఏ లిపినో అని వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు. అంటే నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు ఈ దేశానికి, ఈ విశ్వానికి, ఈ లిపిని చదవలేము, ఈ లిపి ఇప్పుడు ప్రజెంట్ అందుబాటులో లేదు అని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి అక్కడ దొరికినటువంటి చిత్రలిపిని చాలా స్పష్టంగా గమనించినట్లయితే ఈరోజు చెప్పబడుతున్నటువంటి బ్రాహ్మీ లేదా ధమ్మలిపి, ఇక్కడ ఉన్నటువంటి 10 అక్షరాలు ఆ ధమ్మలిపిలో 10 అక్షరాలు సరి సమానంగా ఉన్నాయి. అదేవిధంగా ఆ తర్వాత కాలంలో కొంతమంది గోండ్ జాతి స్కాలర్స్ సింధులోయ నాగరికతలో దొరికినటువంటి చిత్రలిపి అది గోండ్ జాతి లిపి అని వాళ్ళు కూడా ఒక చాలా బలమైన ఎవిడెన్స్తో తెర మీదకు వచ్చారు. ఒక ఆయన చంద్రపూర్కు చెందినటువంటి ఒక ప్రొఫెసర్ దాని మీద రీసెర్చ్ చేశాడు, ఒక పుస్తకం కూడా అవైలబుల్ వచ్చింది. అంటే ఆ లాంగ్వేజెస్ అక్కడ ఉన్నటువంటి చిత్రలిపికి ఆధారం ఉంది,
ధమ్మలిపిలో 10 అక్షరాలు సరిసమానంగా ఉన్నాయి. చరిత్రకారులు ఈ మోసపు బ్రాహ్మణ చరిత్రకారులు మాత్రం దీన్ని చదవలేమంటున్నారు. అంటే ఈ భాష ఎట్లా డెవలప్ అయ్యింది చెప్తినట్లయితే ఈ సంస్కృతం యొక్క దొంగతనం బయటపడుతుంది. సంస్కృతం దొంగతనం అంటే yes సంస్కృతం దాదాపు 10 9వ శతాబ్దం కంటే ముందు ఈ భాషనే లేదు. మనం చరిత్ర రాస్తున్నామంటే చరిత్రకు ప్రమాణాలేంటి? పూర్వీకులు వదిలి వెళ్ళినటువంటి అవశేషాలను సైంటిఫిక్ గా తర్కంతో పరిశోధన చేసి చరిత్ర నిర్మాణం చేయడం. ఇప్పుడు నేనేమంటున్నానంటే భారతదేశ చరిత్రకి ఏమైనా ప్రమాణాలు ఉన్నాయా? ఆర్కియాలజీకి ఏమైనా సంబంధం ఉందా? లేదా. ఎక్కడ ఉన్నాయండి? మీరు చెప్తున్నటువంటి ఏ రాజ్యములైనా, రామరాజ్యం ఉండే, రాముడు పరిపాలించిండు, ఎన్నో వేల సంవత్సరాలు పరిపాలించిండు, వాళ్ళ నాన్న ఇంకో కొన్ని వేల సంవత్సరాలు పరిపాలించిండు, ఇట్లా చెప్తున్నారు కదా. అంటే పురాణం వేరు చరిత్ర వేరు అంటున్నారా? అంటే భారత రామాయణము మహాభారతాలని పురాణాలనే రూపంలో చూస్తున్నాం, కానీ అదే భారతదేశ చరిత్ర కాదు. చరిత్రని ఇప్పుడు ఇప్పుడు ఆ చర్చ ఉందా? అంటే చరిత్రని చెప్పుకుంటున్నారు కదా, చరిత్రని చెప్తున్నారు. అయోధ్యలో రాముడు అక్కడే పుట్టిండు కాబట్టి మాకు మందిరం కావాలని గొడవ చేసుకుని మరి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ద్వారా అక్కడ రామ మందిరం కడుతున్నారు. నా క్వశ్చన్ ఏమిటంటే, ఇది వ్యతిరేకించడానికి నా క్వశ్చన్ కాదు, నా క్వశ్చన్ ఏమిటంటే, ఇప్పుడు అశోకుడు పరిపాలించినట్టు అశోకుడి శాసనాలు దొరుకుతున్నాయి. స్తంభాల మీద అశోకుడి చాలా క్లియర్గా ధమ్మలిపిలో రాసినటువంటి అనేక ఆధారాలు దొరుకుతున్నాయి. బండల మీద ఆధారాలు దొరుకుతున్నాయి. అశోకుడి నాణ్యాలు దొరుకుతున్నాయి. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో అవన్నీ సేకరించబడ్డాయి, రైట్? అశోకుడి కంటే ముందు చంద్రగుప్త మౌర్య వాళ్ళ తాత పరిపాలించినట్టు ఆధారాలు దొరుకుతున్నాయి, రైట్? అటువంటప్పుడు రాముడు పరిపాలించిన ఏదో ఒక ఆధారం ఉండాలి కదా. ఆధారం లేని చరిత్ర ఎట్లయితుంది? అంటే పేపర్ మీద రాసేస్తే అయిపోతుందా? బ్రాహ్మణ చరిత్రకారులు కేవలం కాల్పనికంగా పేపర్ మీద రాసినటువంటి చరిత్రనే ఈ దేశ ప్రాచీన చరిత్రాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ దేశానికి అతి గొప్ప చరిత్ర ఉంది, అది బ్రాహ్మణ సాహిత్యానికి వ్యతిరేకమైన చరిత్ర కాబట్టి దాన్ని ఎట్టి పరిస్థితుల్లో బయటకు రానియకుండా ఈ బ్రాహ్మణ చరిత్రకారులు అత్యంత మోసపూరితంగా ఆ చరిత్రను బయట రాకుండా అనేక జాగ్రత్తలు పడుతున్నారు. దాంట్లో భాగంగానే ఇప్పటి వరకు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో అలెగ్జాండర్ కనింగ్హామ్ ద్వారా స్థాపించబడినటువంటి ఆ సంస్థలో నేటి వరకు కూడా అక్కడ ఉన్నటువంటి మెజారిటీ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో బ్రాహ్మణులు తప్ప ఇతరులకు రానివ్వట్లేదు. ఎందుకు? ఎందుకు మీరు చెప్పండి ఎందుకు? అది దొంగతనం బయటపడుతుంది కాబట్టి. ఇప్పుడు గుజరాత్ ఆ పరిసర ప్రాంతంలో ద్వారక దొరికిందని ప్రచారం చేశారుగా, మీ ఇంటర్వ్యూలో చెప్పాను కదా. చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది కదా. అసలు ద్వారక ఉన్నట్టు నిరూపణ చేయమనండి. నిరూపణ ఎట్లా చేయాలి? అక్కడ సముద్ర గర్భంలో దొరికినటువంటి ఆనవాళ్ళు అంటున్నారు కదా, ఆ టీవీ నాయన ప్రచారం చేసినటువంటి వీడియోను స్పష్టంగా గమనించండి. అక్కడ బౌద్ధ ఆనవాళ్ళు కనబడుతున్నాయి, బౌద్ధ శాసనాలు కనబడుతున్నాయి. అవన్నీ కనబడంగా ఒక ఆర్కియాలజీ, అది బ్రాహ్మణ ఆర్కియాలజిస్ట్ లోపలెళ్తాడు, ద్వారక దొరికింది అంటాడు. ద్వారక దొరికితే వీళ్ళు ఇప్పటి ఆగేదా? అది ఒకప్పటి వల్లాభి యూనివర్సిటీ, వల్లాభి పట్టణంలో వెలిసినటువంటి ఒక అతి గొప్ప బుద్ధిస్ట్ యూనివర్సిటీ. అక్కడ ఉన్నటువంటి టెక్నాలజీ కూడా చూడండి, అక్కడ ఉన్నటువంటి ఖగోళ శాస్త్రము ఆ సముద్ర గర్భంలో వచ్చేటటువంటి సునామీని ముందుగానే గుర్తించి ఆ పట్టణాన్ని ఎత్తైన ప్రాంతంలో షిఫ్ట్ చేయడం జరిగింది. మిగిలినటువంటి భాగం ఏదైతే ఉన్నదో ఆ అవశేషాలు ఆ సునామీలో నీట ములిగినాయి. ఇప్పుడు అక్కడ ఇతర ఏ స్కాలర్ను లోపల వెళ్ళనియరు, ఏ ఎవిడెన్స్ను అంత ప్రామాణికంగా బయటదేరు. మరి ఏ స్కాలర్ వెళ్ళకుంటే దిగంబర్ కాంబ్లేకు ఎట్లా తెలిసింది అది వల్లాభి యూనివర్సిటీ అని? దాంట్లో విషయం ఏంటంటే, బ్రాహ్మణ చరిత్రకారులు ఎంత మోసపూరిత చరిత్రను రాసినా ఈ దేశంలో జరిగినటువంటి అనేక కొన్ని సంఘటనలు ఉన్నాయి వీళ్ళ దొంగతనాన్ని బయటపెట్టడానికి. ఒకటి, చంద్రగుప్త మౌర్యుని కాలంలో గ్రీకు రాయబారి మగస్తనీస్ ఈ దేశంలో ఉన్నాడు. సుమారు 15 సంవత్సరాల పాటు మగస్తనీస్ రాజ్యంలో రాయబారిగా ఉన్నాడు. దేశవ్యాప్తంగా తిరిగాడు. తిరిగిన తర్వాత భారతదేశానికి సంబంధించిన ఇండికా
అనే పుస్తకం ద్వారా ఒక చరిత్రను రాశాడు ఆయన. ఆ చరిత్రలో ఉన్నటువంటి ఎవిడెన్సెస్ కావచ్చు, దాని తర్వాత ఫోర్త్ సెంచురీలో వచ్చినటువంటి పాహియాన్ భారతదేశానికి వచ్చాడు ఇక్కడ చదువుకున్నాడు, పాహియాన్ రాసినటువంటి చరిత్ర కావచ్చు, లేదా ఎయిత్ సెంచురీలో వచ్చినటువంటి హుయాన్సాంగ్ రాసినటువంటి చరిత్రలు కావచ్చు, లేదా ట్వెల్త్ సెంచురీలో వచ్చినటువంటి ఇచ్చింగ్ రాసినటువంటి చరిత్రలు కావచ్చు. ఈ చరిత్రల ద్వారా ఎక్కడెక్కడ బౌద్ధ అవశేషాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు అక్కడ అయోధ్య ఉంది అని అన్నారు, అవునా? పాహియాన్ డాక్యుమెంటరీలో చాలా క్లియర్ గా అది సాకేత్ నగరి, అక్కడ బావరి బుద్ధ విహార ఉంది అని ఫోర్త్ సెంచురీలో ఈ దేశానికి వచ్చినటువంటి ఒక బుద్ధిస్ట్ స్కాలర్ అక్కడ విజిట్ చేసి దాని యొక్క మొత్తం ఆర్కియాలజీని పూర్తి స్థాయిలో డయాగ్రామ్తో సహా దాని దిశలు, దాని పక్కనేముంది, వెనుక ఏముంది, ఎంత భూమిలో ఉంది, అంత డేటా క్లియర్గా రాసుకున్నాడు. మీరేమో అది రామ మందిరం, మరి దాని ఎవిడెన్స్ ఏంటి అని అంటే మెజారిటీ ప్రజలు నమ్మకం కాబట్టి ఆ జడ్జిమెంట్ ఇస్తున్నామని సుప్రీంకోర్టు చెప్తుంది. ఈ దేశ చరిత్రలని రాజ్యాంగం మీద జరిగినటువంటి అతిపెద్ద దాడి ఏంటంటే అయోధ్య తీర్పు. రాజ్యాంగం మీద జరిగినటువంటి అతిపెద్ద దాడి అది. చరిత్రలో ఎప్పుడు కూడా ఒక కోర్ట్ సిస్టమ్, ఒక జ్యుడిషియల్ సిస్టమ్ ఎటువంటి ప్రమాణాలు లేని ప్రజల నమ్మకం బేస్గా తీర్పు ఇవ్వడం మాత్రం ఇది పూర్తి స్థాయిలో రాజ్యాంగ స్వరూపానికే విఘాతం కలిగించే విధంగా ఉంది. అయినా జడ్జిమెంట్ వచ్చింది, మందిరం కడుతున్నారు. అక్కడ చాలా స్పష్టంగా ఈరోజు కూడా ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వెబ్సైట్లో చాలా క్లియర్గా అక్కడ దొరికినటువంటి బౌద్ధ అవశేషాలు ఫొటోస్ ఉన్నాయి. ఈరోజు కూడా ఉన్నాయి, ఇంకా డిలీట్ కాలేదు. అది ఎవరెవరు చేసిండ్రు? భారత పురావస్తు శాఖ మరియు జపాన్ పురావస్తు శాఖ ఇద్దరు కలిసి అక్కడ తవ్వకాలు జరిపినప్పుడు అక్కడ దొరికినటువంటి బుద్ధిస్ట్ అవశేషాలు బేస్ చేసుకొని ఇది బుద్ధ విహారాన్ని చెప్పుకున్నారు. మందిర తవ్వకం కొరకు మీరు తవ్వుతున్నప్పుడు అక్కడ దొరికినటువంటి బుద్ధిస్ట్ అవశేషాలను కొంతమంది లాక్డౌన్ టైంలో బయట పెట్టే ప్రయత్నం చేస్తే వాళ్ళ మీద కేసులు పెట్టడం, వాళ్ళ కొట్టడం, హింసించడం జరిగింది. అయితే రాజరత్న అంబేద్కర్ గారు, బాబాసాహెబ్ మునిమనవడు, దాని మీద పిటిషన్ కూడా వేశాడు సుప్రీంకోర్టులో. సరే మీరు ఏం కడతారో మాకు సందర్భం లేదు, మీరు జడ్జిమెంట్ ఇచ్చారు రామ మందిరం కడితే కట్టుకోండి, అక్కడ దొరికినటువంటి బౌద్ధ అవశేషాలను డిస్ట్రాయ్ చేయకుండా ఎక్కడైనా ఆర్కియాలజికల్ స్టోర్లో అప్పచెప్పండి అని ఆయన రిక్వెస్ట్ చేశాడు. ఆ పిటిషన్ యాక్సెప్ట్ చేయలే, అక్కడ దొరికినటువంటి బౌద్ధ సంపత్తి మొత్తాన్ని ధ్వంసం చేశారు వాళ్ళు. ఈ విధంగా విదేశీ విద్యార్థులు ఈ దేశానికి చదువుకోవడానికి వచ్చినప్పుడు వాళ్ళు రాసుకున్నటువంటి చరిత్రలో అసలు ఈ దేశంలో ఏమేమి జరిగింది, ఎక్కడెక్కడ ఏమేమి ఉంది, ఏడ యూనివర్సిటీ ఉంది, ఏడ బుద్ధ విహారం ఉంది, వాళ్ళ డాక్యుమెంటరీలో చాలా క్లియర్గా ఉంది. దాన్ని బేస్ చేసుకునే అలెగ్జాండర్ కనింగ్హామ్ ఈ దేశంలో తవ్వకాలు జరిపాడు. దాన్ని బేస్ చేసుకొని తవ్వకాలు జరిపాడు కాబట్టి అలెగ్జాండర్ కనింగ్హామ్కు తక్షశీల యూనివర్సిటీ అనేది ఈ దేశంలో ఒకటి వెలిసింది. ఇది అత్యంత ప్రాచీన యూనివర్సిటీ అని తెలిసింది. నలంద యూనివర్సిటీ తవ్వకాల్లో ఇది ఒక నలంద విశ్వవిద్యాలయం అని తెలిసింది. సారనాథ్లో ఇది ఒక పెద్ద స్థూపం అనే విషయం తెలిసింది. ఈ విధంగా అలెగ్జాండర్ కనింగ్హామ్ హుయాన్సాంగ్ రాసినటువంటి, పాహియాన్ రాసినటువంటి చరిత్రను బేస్ చేసుకొని భారత పురావస్తు శాఖ లో పనిచేయడం జరిగింది. అనేక ఆధారాలను బయటపెట్టడం జరిగింది. ఈరోజు కూడా అలెగ్జాండర్ కనింగ్హామ్ సేకరించినటువంటి ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్ ఏవైతే ఉన్నాయో చాలా వరకు ఇంగ్లాండ్ మ్యూజియంలో భద్రపరచబడి ఉన్నాయి. అదేవిధంగా ఢిల్లీ నేషనల్ మ్యూజియంలో కూడా భద్రపరచబడి ఉన్నాయి. విజిట్ చేశాను ఢిల్లీ మ్యూజియంను, నేను విజిట్ చేశాను. అవును, విజిట్ చేశాను. నేను ఆ ఎవిడెన్స్ మీకు సబ్మిట్ చేస్తాను కూడా. ఎన్ని లిపిలు? బ్రాహ్మీ లిపిలో ఏదైనా శాసనం ఉంటే అందులో ఏం రాయబడ్డదో తెలుసుకోగలను, అంటే దమ్మ లిపిలో. ఖరోష్టి లిపిలో ఏదైనా శాసనం దొరికితే ఖరోష్టి లిపిలో ఏం రాయబడ్డదో నేను చదవగలను. అదే విధంగా అరమాయిక్ లిపిలో ఏం రాయబడ్డా దాన్ని చదవగలను. అదే విధంగా ఇండో గ్రీక్ లిపిలో ఏం రాయబడ్డదో అది కూడా చదవగలను. దాని తర్వాత భాష డెవలప్మెంట్ క్రమంలో 10వ శతాబ్దం ఆ పరిసర ప్రాంతంలో, 10వ శతాబ్దం కాదు, దాదాపు 7వ శతాబ్దం ఆ పరిసర ప్రాంతంలో లిచ్చవి ప్రజలు, ప్రపంచానికి మొదటి డెమోక్రటిక్ అంటే మొదటి రిపబ్లిక్ దేశం లిచ్చవి ప్రజలు నిర్మాణం చేసినటువంటి నగరి లిపి, ఆ నగరి లిపిని కూడా నేను వర్క్ చేయగలను, దాన్ని కూడా చదవగలను. ఆ నగరి లిపిని ధ్వంసం చేసిన తర్వాతనే వీళ్ళు దేవనాగరి లిపిని నిర్మాణం చేశారు. కాబట్టి నేను ఒక కామెంట్ చేశాను, సంస్కృతం లిపి 9వ శతాబ్దం తర్వాతనే వచ్చింది తప్ప 9వ శతాబ్దం కంటే ముందు సంస్కృత భాష ఈ దేశంలో లేదు. ఇది భాష విజ్ఞాన శాస్త్రం చెప్తుంది, దిగంబర్ కామ్లే చెప్తలేడు. ఓకే, ఈ భాష విజ్ఞాన శాస్త్రవేత్తను కొద్దిసేపు ఆపి ఒక
ఏదంటే దిగంబర్ కాంబ్లే భాషా విజ్ఞాన వేత్తను కొద్దిసేపు అట్లా ఉంచండి. దిగంబర్ కాంబ్లే ఆయుర్వేదిక్లో ఎట్లా ఎంట్రీ అయ్యిండు, దాంట్లో ఎట్లా పరిశోధనలు చేస్తాడు, ఇప్పుడు దాన్ని ఏమంటాం, మన జీలకర్ర శ్రీనివాస గారు, ప్రముఖ డాక్టర్ జీలకర్ర శ్రీనివాస గారే ఫేస్బుక్ సాక్షిగా ఒక పోస్ట్ పెట్టి ఆయనకున్న షుగర్ తక్కువైంది అని చెప్పేసి ఫేస్బుక్లో బహిరంగంగా మీ ఆయుర్వేదం అంటే మీరు తయారు చేసి ఇచ్చిన ఆయుర్వేద మందు ద్వారా ఆయన షుగర్ తక్కువైందని చెప్పేసి పోస్ట్ చేసిండు. ఆయన ఒక నాస్తికవాది, ఇంతకుముందు కమ్యూనిస్ట్ ఉద్యమాల్లో పనిచేసిండు, ఇప్పుడు బాబాసాహెబ్ ఉద్యమాల్లో పనిచేస్తాడు. సో ఆయన అలాంటి పోస్ట్ పెట్టిండు. దాని తర్వాత అసలు నేను కూడా అసలు మీకు ఆ ఆయుర్వేదం అనే దానిలో ఎట్లా ప్రవేశం లభించింది, ఏంది పరిస్థితి అంటే, రీసెర్చ్ కోణంలో మీకు మొట్టమొదటిసారే చెప్పిన భాష మీద దాడి జరిగింది, లిపి మీద దాడి జరిగింది, నా ఆహారం మీద దాడి జరిగింది, నా సాహిత్యం మీద దాడి జరిగింది అని చెప్పిన. అంటే లాక్డౌన్ టైంలో ఈ ప్రపంచంలోనే అతిపెద్ద సమస్యలు ఇరుకపోయింది. కరోనా వైరస్ సృష్టించినటువంటి అత్యంత భయంకరమైన వాతావరణాన్ని రికవర్ చేయడానికి ప్రపంచమే కష్టపడుతున్న క్రమంలో నేను ఆల్రెడీ అనేక రకాల పరిశోధనలు చేసిన, అనేక రకాల గ్రంథాలు సేకరించి పెట్టిన, నా దగ్గర ఆల్రెడీ ఆయుర్వేదిక్ గ్రంథాలు ఉన్నాయి, అడపాదడపా ఎప్పుడో చదివేవాడిని. అవును, ఇంతకుముందు చదివినాను కానీ రీసెర్చ్ కోణంలో దాన్ని ఎప్పుడు చదవాల, అవసరం బట్టి దాన్ని చదువుతూ వస్తున్నా. దాని ఇంట్రెస్ట్ ఏంటంటే అంతకుముందు అంటే నేను పుట్టి పెరిగినటువంటి ప్రాంతము అది చాలా ట్రైబల్ ప్రాంతము, గోండి జాతి తెగ ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతము. నేటికి కూడా వాళ్ళు వాడేటటువంటి ఆయుర్వేదాన్ని ఈరోజు సైంటిఫిక్ ఎవిడెన్స్ ఇవ్వాలటువంటి కొన్ని ఆయుర్వేదాలు నేను నా ప్రత్యక్షంగా నా లైఫ్లో చూసాను పెరుగుతున్న క్రమంలో. ఇప్పుడు పిల్లలు పుట్టకుండా సిజరీ ఆపరేషన్ చేయండి అంటే ఇరువైపులో ఒక పురుషుడు కానీ స్త్రీకి కానీ ఆపరేషన్ చేయండి, పిల్లలు ఆపలేరు మీరు. కానీ నేను చూసినటువంటి ఆ గోండి జాతి తెగల్లో ఒక మూలిక ఉంటుంది, ఆ మూలికను వాళ్ళు తీసుకున్నట్లయితే వాళ్ళకి ఏ ఆపరేషన్ లేకుండా పిల్లలు గారు, అంటే అటువంటి సిచ్యువేషన్ చూసిన. కాబట్టి ఆయుర్వేదిక్ మీద ఒక ఇంట్రెస్ట్ ఉంది. దానితో పాటు అక్కడక్కడ ఈ పరిశోధన కొరకు సేకరించినటువంటి గ్రంథాలు ఎందుకు సేకరించారు, దానికి కూడా కోణం ఉంది. చరకుడు బౌద్ధ భిక్షువు, మీరు చెప్తున్నటువంటి చరకుడు తక్షశీలలో చదువుకున్నాడంటే చరకుడు ఖచ్చితంగా సంస్కృత భాషలో గ్రంథం రాయలేదు. సంస్కృత భాషకు లిపి వచ్చింది 9వ శతాబ్దం తర్వాత అన్నప్పుడు చరకుడు చదువుకున్నది తక్షశీల. తక్షశీలను దాదాపు క్రీస్తు శకం 458లో హునులు ధ్వంసం చేసిండ్రు. అంటే సంస్కృత భాష పుట్టడం కంటే 600 సంవత్సరాల ముందు చరకుడు సంస్కృత భాషలు ఎట్లా రాస్తాడు, ఇది లాజిక్ కదా. అసలు చరకుడు రాసిన గ్రంథం ప్రాకృత గ్రంథం, అక్కడ చదువుకున్నటువంటి చరకుడు బౌద్ధ భిక్షు అనే కోణంలో నేను చరక సంహితను మొట్టమొదటిగా చదవడం జరిగింది. ఆ చరక సంహితలో ప్రాకృతంలో ఉన్న చరక సంహిత ప్రాకృతంలో దొరకట్లేదు, ప్రయత్నాలు చేస్తున్నాను. ఎందులో చదివారు మీరు? నేను సంస్కృతంలోనే చదివాను. సంస్కృతం అంటే సంస్కృతం తెలుగు ట్రాన్స్లేషన్ బుక్స్ అవైలబుల్ ఉన్నాయి. ఒక బుద్ధిస్ట్ స్కాలర్ గా బౌద్ధం మీద జరిగినటువంటి కౌంటర్ రివల్యూషన్ థియరీ నాకు తెలుసు కాబట్టి ఆ గ్రంథంలో బ్రాహ్మణీయ శక్తులు ఏ విధంగా కుట్రలు చేశారనే ఆలోచనతో రీసెర్చ్ చేస్తూ దాన్ని చదివాను. కాబట్టి ఆయుర్వేదంలో ఒక పట్టు వచ్చింది. లాక్డౌన్ టైంలో చాలా సీరియస్గా వర్క్ చేశాను. చరక సంహిత మీద కావచ్చు, సుశృత సంహిత కావచ్చు, అదేవిధంగా అష్టాంగ సంగ్రహణం, అష్టాంగ హృదయం, బస్వరాజ్యం, ఈ అన్ని గ్రంథాలను పరిశోధన చేసిన. నాకు ఈజియర్ అయిన విషయం ఏంటంటే నా బ్యాక్గ్రౌండ్ బయోకెమిస్ట్రీ, బిఎస్సి బయోకెమిస్ట్రీ, నా మాస్టర్స్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, డ్రగ్ డిజైన్. టీచింగ్లో ఉన్నప్పుడు నాకు అత్యంత ఇష్టమైనటువంటి సబ్జెక్ట్లో డ్రగ్ కెమిస్ట్రీ. డ్రగ్ కెమిస్ట్రీ టీచ్ చేస్తున్న వ్యక్తిగా నాకు WHO ప్రమాణాలతో తయారయ్యేటటువంటి అలోపతి మెడిసిన్స్, దాని ప్రమాణాలు, దాని సైడ్ ఎఫెక్ట్స్ టీచింగ్ చేసినవన్నీ కాబట్టి ప్రతి ఒక్కటి తెలుసు. అయితే నేను ఆ కంపారిజన్ చేసినప్పుడు ఆయుర్వేదిక్కు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేదు, అల్లోపతికి సైడ్ ఎఫెక్ట్ ఉంది. ఈ రెండింటిని కంపారిజన్ చేస్తే అసలు అల్లోపతి వైద్యమే కాదు, ఒక కెమిస్ట్రీ స్టూడెంట్గా చెప్తున్నా, ఉపశమనం మాత్రమే అల్లోపతి. సపోజ్ ఉపశమనం ఎందుకు అంటున్నా, సుందర్ గారికి బీపీ వచ్చింది, బ్లడ్ ప్రెషర్ పెరిగింది, మీరు అల్లోపతిలో వైద్యం చేసుకుంటున్నారు. ఏ వైద్యం చేస్తున్నారు, మీకు డాక్టర్ దగ్గర వెళ్ళేసరికి మీ బీపీని చెక్ చేస్తాడు, చెక్ చేసిన తర్వాత మెడిసిన్ రాస్తారు, మెడిసిన్ రాసిన తర్వాత మీకు రోగం వచ్చింది, ఆ రోగాన్ని తగ్గించే మెడిసిన్ అయి ఉండాలా. ఎన్ని రోజులు తగ్గాలా, 1 నెల, 2 నెలలు, 3 నెలలు, సంవత్సరం,
తగ్గిందా? మీ బీపీ తగ్గిందా? మీరు బ్రతుకున్నంత వరకు బీపీ మాత్రలు వాడాల. ఈ బీపీ మాత్రల సైడ్ ఎఫెక్ట్ ఏమిటంటే బీపీ మాత్రలు దీర్ఘకాలికంగా వాడినట్లయితే కిడ్నీ కొలాప్స్ అవుతుంది, కిడ్నీ ఫెయిల్ అవుతుంది. అంటే ఒక రోగాన్ని తగ్గిమంటే దీర్ఘకాలికంగా వాడినట్లయితే ఇంకో పెద్ద రోగాన్ని ఇస్తుంది అల్లోపతి. అంటే నేను అల్లోపతి పూర్తి అంటే దాని యొక్క డెవలప్మెంట్ను నేను విమర్శించట్లేదు, దాని విధానాన్ని విమర్శిస్తున్నా. అయితే ఒక కెమిస్ట్రీ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వ్యక్తిగా నేను డ్రగ్ కెమిస్ట్రీ విషయం నాకు తెలుసు, టీచింగ్ చేశాను కాబట్టి నేను రెండింటికి కాంపిటేటివ్ చేస్తే అల్లోపతి ఈజ్ ద ఓన్లీ మెటీరియాలిటిక్ సైన్స్. ఆయుర్వేదిక్ ఆ రోజు కాలంలో ఓన్లీ మెటీరియాలిటిక్ కాదు, పదార్థంతో పాటు శక్తి ఉంది, దీన్ని పరిగణలోకి తీసుకుని ఆయుర్వేదిక్ శాస్త్రాలు డెవలప్ అయినాయి. కాబట్టి అల్లోపతిలో నయం కాని అనేక రోగాలకు ఆయుర్వేదంలో వైద్యం ఉంది. కానీ నేడు ప్రపంచవ్యాప్తంగా మెడికల్ మాఫియా తీసుకొస్తున్నటువంటి అనేక రకాల మార్పులు ఆయుర్వేదిక్ను డెవలప్ కాకుండా చూస్తున్నాయి. ఆయుర్వేదిక్ శాస్త్రాలను బ్రాహ్మణులు కుట్రతో ధ్వంసం చేయడం, యూనివర్సిటీస్ను ధ్వంసం చేయడం, దీంట్లో మ్యాక్సిమం ఒరిజినల్ సంపత్తి అయితే కోల్పోయినాం, ఉన్న ఆ సంపత్తి మీద కూడా ఈ దేశం గొప్పగా వర్క్ చేయగలిగితే ఈ ప్రపంచానికి ఆరోగ్యం ఇచ్చేటటువంటి గొప్ప కెపాసిటీ ఉన్న గ్రంథాలు మన దేశంలో ఉన్నాయి. విషయం ఓకే, ఇక అంత లోతుగా నాకు అర్థం కాదు, జనానికి ఇట్లా అర్థం కాదు. కానీ ఈ షుగర్కి సంబంధించి నిజంగా దానికి ఒక ట్రీట్మెంట్, తగ్గించే ట్రీట్మెంట్ లేదు. జనరల్గా మందులు వాడుకుంటేవాళ్ళు అన్నప్పుడు ఎట్లా తగ్గించరు, ఏం చేశారు, దాని సీక్రెట్ కొంచెం మాట్లాడితే మిగతా అంశాలు చాలా ఉన్నాయి మనం మాట్లాడేవి. ఓకే, షుగర్కు నేను ఒక క్లియర్ విషయం చెప్తానండి. ఇప్పుడు షుగర్ రావడానికి ప్రాథమిక కారణాలు, మీకు జెనెటిక్ కారణాలు ఒకటి చెప్తున్నారు. జెనెటిక్ కారణాలు చూస్తే యాక్చువల్లీ జెనెటిక్ శాస్త్రాన్ని మనం గమనించినట్లయితే దాదాపు మన రెండు జనరేషన్ ముందు చూసినట్లయితే ఈ దేశంలో షుగర్ పెద్ద రోగమే కాదు, చాలా రేర్ రోగం. ఈరోజు షుగర్ ఎంత మహమ్మారిగా ఈ సమాజాన్ని శాసిస్తున్నదంటే పుట్టిన పిల్లవాడి కూడా షుగర్ అటాక్ అవుతుంది, అత్యంత చిన్న వయసులో కూడా షుగర్ అటాక్ అవుతుంది. అసలు షుగర్ అటాక్ అవ్వడానికి ప్రాథమిక కారణాల్లో నేను అనేక కారణాలు పరిశోధన చేసిన, అనేక అల్లోపతి సైన్స్ ఇచ్చినటువంటి జర్నల్స్ను పరిశోధించిన, అయితే ప్రామాణికంగా అయితే ఒక రీజన్ ఎవరు చెప్తలేరు. ఒకళ్ళు సమయానికి ఆహారం తీసుకోకపోవడం, ఇంకొకళ్ళు ఆహారం కలుషితం కావడం, ఈ రకరకాల రీజన్ చెప్తున్న క్రమంలో వాస్తవానికి నేను తెలుసుకున్న రీసెర్చ్లో నాకు ఒక కోణం అర్థమైంది. గత కాలంలో ఒక రెండు జనరేషన్స్ కంటే ముందు, అంటే ఈ టెక్నాలజీ మొబైల్ ఈ డెవలప్మెంట్ రాకంటే ముందు, మనిషికి కాస్త అడపాదడపా పండుగ పబ్బాలకు టెన్షన్ పడేవాడు. ఏదన్నా సమయానికి వర్క్ జరగకపోయినా ఏదో విషయంలో కాస్త ఇబ్బంది పడితే టెన్షన్ పడేవాడు. ఈ టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత ఆ టెన్షన్ అనేది స్ట్రెస్లో కన్వర్ట్ అయింది. మారినటువంటి జీవన ప్రమాణాలు, వీటిని మనం పరిశీలనలోకి తీసుకున్నట్లయితే ఈరోజు ప్రతి మనిషి స్ట్రెస్కు లోనవుతున్నాడు. స్ట్రెస్కు లోనైనటువంటి వ్యక్తికి శరీరంలో కార్టిసాల్ అనే ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఈ కార్టిసాల్ హార్మోన్ రోల్ ఏమిటంటే శరీరంలో మెయిన్ హార్మోన్స్ యొక్క సీక్రెషన్ను ఇన్బ్యాలెన్స్ చేసేస్తుంది, ఆపుతుంది. మెయిన్ హార్మోన్స్ సీక్రెషన్ను ఇన్బ్యాలెన్స్ చేస్తుంది, అదేవిధంగా శరీరంలో సెల్ డ్యామేజింగ్ డెడ్ ఫ్రీ రాడికల్స్ను ఉత్పన్నం చేస్తుంది, శరీరానికి హానికరమైనటువంటి టాక్సిన్స్ను ఉత్పన్నం చేస్తుంది. ఈ సెల్ డ్యామేజింగ్ డెడ్ ఫ్రీ రాడికల్ ఎప్పుడైతే శరీరంలో ఉత్పన్నమవుతుందో స్ట్రెస్ మూలంగా, ఈ ఉత్పన్నమైనటువంటి ఈ టాక్సిన్ను అదుపు చేయడానికి ప్యాంక్రియాస్ యొక్క బీటా సెల్ నుండి ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది. ఈ ఇన్సులిన్ ఎక్కువ శాతం రిలీజ్ అవ్వడం, స్ట్రెస్ తీసుకున్నప్పుడల్లా ఇన్సులిన్ రిలీజ్ అవ్వడము, ఈ సీక్రెషన్ వెనుక ముందు ఈ విధంగా అవుతున్న క్రమంలో ఇన్సులిన్ అనేది అన్రియాక్టివ్ అవుతుంది, ఉన్నప్పటికీ అది సక్రమంగా పనిచేయదు, బీటా కణాల సంఖ్య ప్యాంక్రియాస్ నుండి విడుదలవ్వడం తగ్గుతుంది, కాబట్టి ఇన్సులిన్ ఫ్యాక్టర్ అవుతుంది. అయితే దీంట్లో ఈ ఇన్సులిన్ ఎప్పుడైతే ఇనాక్టివ్ అవుతుందో, సక్రమంగా పనిచేయదో, ఎప్పుడైతే మన జీవక్రియల ద్వారా మనం తీసుకున్నటువంటి ఆహార పదార్థము మెటబాలిక్ ప్రాసెస్ ద్వారా, కాలేయం ద్వారా ఎప్పుడైతే కార్బోహైడ్రేట్గా మార్చబడి బ్లడ్లో వస్తుందో, షుగర్గా మార్చబడి బ్లడ్లో వస్తుందో, ఈ బ్లడ్లో వచ్చినటువంటి షుగర్ను ఇన్సులిన్ ఏం చేయాలా, సెల్స్కు తీసుకెళ్లాలా, అక్కడ గ్లైకాలిస్ ప్రక్రియ జరిగి మీ శరీరానికి కావాల్సినటువంటి శక్తిని సప్లై చేయాలా. ఇప్పుడు ఇన్సులిన్ యాక్టివ్ లేదు, ఉన్నా యాక్టివ్ లేదు,
సీక్రెషన్ తగ్గిపోయింది, దీంతో ఏమైంది మీ బ్లడ్లో షుగర్ లెవెల్ పెరిగిపోయింది. ఈ షుగర్ లెవెల్ పెరిగిపోయిన తర్వాత అల్లోపతి ట్రీట్మెంట్ విధానాన్ని చూసినట్లయితే ఈ బ్లడ్లో ఉన్న షుగర్ను ఎత్తేసి ఈ మెడిసిన్ మెకానిజం చెప్తున్నా అల్లోపతిలో మీ యూరినరీ ఫంక్షన్ ద్వారా ఆ షుగర్ను బయటకు పంపించి మీ షుగర్ను తగ్గించిందని చూపిస్తున్నారు. కాబట్టి చూడండి, అల్లోపతి వైద్య విధానంలో ఇంత డెవలప్మెంట్ వచ్చినప్పటికీ దీర్ఘకాలికంగా షుగర్కు వాడేటటువంటి మందులను మనం గమనించినట్లయితే ఆ షుగర్ బాధితుడికి రానున్న కాలంలో ఖచ్చితంగా కిడ్నీకి సంబంధించిన డిజార్డర్స్ వస్తున్నాయి, బీపీకి సంబంధించినటువంటి సమస్యలు వస్తున్నాయి, హృద్రోగ సమస్యలు వస్తున్నాయి, దాంతోపాటు పక్షవాతం వస్తుంది. షుగర్ ఒక రోగం వచ్చిందంటే మీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నడుస్తుంది. షుగర్ను కంట్రోల్ చేసినట్లయితే మీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి ఇక విలువ లేదు. అంటే షుగర్ అన్ని రోగాలను జనిస్తుంది. ఇదే కార్టిసాల్ హార్మోన్ మూలంగా స్త్రీలలో ఇంకో మెకానిజం జరుగుతుంది. స్త్రీలలో ఎక్కువ శాతము షుగర్ వైపు కన్వర్ట్ కాని పరిస్థితులు ఏమవుతుందంటే ఈ అధిక శాతం ఉత్పన్నమయ్యేటటువంటి ఇన్సులిన్ ఏం చేస్తుందంటే స్త్రీల యొక్క సెక్స్ హార్మోన్ను ఇన్బ్యాలెన్స్ చేసి మేల్ హార్మోన్ను ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తుంది. టెస్టోస్టెరాన్ శరీరంలో టెస్టోస్టెరాన్ శాతం పెరిగిన వెంటనే ఏమవుతుందంటే అండం పరిపక్వ దశలో వచ్చే దగ్గర సరిగ్గా పరిపక్వ దశలో రాకుండా గర్భాశయంలో గాలి బుడగలను నిర్మాణం చేస్తుంది. మనం ఈరోజు దాన్ని పీసీఓడి సమస్యగా పరిగణకు తీసుకుంటున్నాం. గర్భాశయంలో సిస్ట్ ఫామ్ అయినాయి అంటున్నాం. పాలిసిస్ట్ ఓవరియన్ సిండ్రోమ్ అంటున్నాం. అంటే ఒకటి కంటే ఎక్కువ గాలి బుడగలు తయారవడం. ఈ ఒకటి కంటే ఎక్కువ గాలి బుడగలు తయారవడం చేత ఈరోజు 100లో సుమారు 50 మంది అమ్మాయిలు పీసీఓడి సమస్యతో బాధపడుతున్నారు. అత్యంత భయంకరమైనటువంటి వేదన. దీంట్లో కూడా అల్లోపతి వైద్య విధానంలో పీసీఓడికి మళ్ళా పరిష్కారం లేదు. ఈ పీసీఓడి మూలంగా వాళ్లకు పిల్లలయ్యే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. వాళ్ళ డేట్ విషయంలో, ఋతుక్రమ విషయంలో ఎక్కువగా బ్లీడింగ్ ఉండడము, వైట్ డిశ్చార్జ్ నిర్మాణం కావడము, హెయిర్స్ ఫాలింగ్ అవ్వడము, అన్నెసెసరీ అవయవాలు దగ్గర ఎక్స్ట్రా హెయిర్స్ డెవలప్ అవ్వడము, ఇటువంటి చాలా రకాల నష్టాలు శరీరంలో చూపిస్తుంది. అయితే మేము ఆయుర్వేదిక్లో పరిశీలన చేస్తున్నప్పుడు ఇటు షుగర్ను నేను చూస్తున్న దాంట్లో ప్యాంక్రియాస్ నుండి రిలీజ్ అయ్యేటటువంటి బీటా సెల్స్ ఏవైతే ఉన్నాయో బీటా సెల్స్ ఉత్పన్నం కావడానికి ప్యాంక్రియాస్కు మైక్రోన్యూట్రియంట్ అవసరం. నేడు మనం అధిక ఆహార ఉత్పన్నం కొరకు కావచ్చు లేదా బిజినెస్ కొరకు కావచ్చు మనం వాడేటటువంటి రసాయనాల మూలంగా ఆ పంట ఉత్పన్నాలలో మైక్రోన్యూట్రియంట్స్ కొలాప్స్ అవుతున్నాయి. కాబట్టి శరీరానికి మైక్రోన్యూట్రియంట్స్ లభించట్లేదు. మైక్రోన్యూట్రియంట్స్ లభించకపోవడం చేత ప్యాంక్రియాస్ నుండి బీటా సెల్స్ రిలీజ్ అవ్వట్లేదు. ఎక్కువ మొత్తంలో రిలీజ్ కాకపోవడం చేత శరీరానికి అవసరమైనటువంటి ఇన్సులిన్ రిలీజ్ అవ్వట్లేదు. ఇప్పుడు ప్యాంక్రియాస్కు మనం మైక్రోన్యూట్రియంట్స్ను అందించినట్లయితే బ్లడ్లో చేరుకున్నటువంటి షుగర్ను సెల్స్కు పంపించే ఏర్పాట్లు మనం చేసినట్లయితే ఏర్పాటు ఎట్లా చేయాలా? బీటా సెల్స్ను ఉత్పన్నం చేసే ఒక వైద్య విధానం వచ్చినట్లయితే బీటా సెల్స్ ప్యాంక్రియాస్ నుండి ఎక్కువ మొత్తంలో రిలీజ్ అయితే శరీరానికి అవసరమైన ఇన్సులిన్ను అది ప్రొడ్యూస్ చేసుకుంటుంది. ఇన్సులిన్ను తగ్గియడం లేదా పెంచే అవసరం మనకు లేదు. బీటా సెల్స్ సంఖ్యను పెంచగలిగితే సరిపోతుంది అక్కడ. కానీ అల్లోపతి వైద్య విధానంలో చూసేసరికి ఏమవుతుంది? బ్లడ్లో ఉన్న షుగర్ను మీకు ఎత్తేసి యూరినరీ ట్రాక్ ద్వారా బయటకు పంపిస్తున్నారు. దీంతో అనేక నష్టాలు వస్తున్నాయి. అయితే దీంట్లో మనం ఏం చేయవచ్చు అని ఆయుర్వేదిక్ శాస్త్రంలో చరక సహితం కావచ్చు, బసవరాజ్యం కావచ్చు, అదేవిధంగా అష్టాంగ సంగ్రహం, అష్టాంగ హృదయం కావచ్చు, ఈ గ్రంథాలు మేహాలు, మేహ రోగాలు ప్రస్తావన ఉంది. 20 రకాల మేహాలు ఉన్నాయి. దాంట్లో మధుమేహం ఒకటి. మేహ రోగాలు మొత్తం 20 రకాలు ఉన్నాయి. అంటే ఇది పూర్తి స్థాయిలో వాతపిత్త కఫలో కఫానికి సంబంధించినటువంటి రోగంలో ఈ షుగర్ రోగం ఉంది, మధుమేహం ఉంది. దీని మీద అనేక ఆలోచనలు చేసిన తర్వాత నంబర్ ఆఫ్ మూలికల యొక్క కాంపోజిషన్స్ తోటి ఒక ప్రొడక్ట్ తయారు చేశాను. అది ఫైనల్ కాదు. నేను చేస్తున్నటువంటి పరిశోధనలో ఒక రకమైన పరిశోధన చూద్దాము. వితింత సర్కిల్లో ఆయుర్వేదిక్ అయితే సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి కొంతమంది మిత్రులకు ఇచ్చాను. అది మంచిగానే పనిచేస్తుంది. చాలా వరకు కొంతమందికి అయితే బేసిక్గా స్టార్ట్ అయినటువంటి షుగర్ వాళ్ళకు 3 మంత్స్ తర్వాత మెడిసిన్ అవసరం రాలేదు. ఆ తర్వాత దీర్ఘకాలికంగా షుగర్ ఉన్నటువంటి వాళ్ళకు కొంతమందికి మెడిసిన్ వాడుతున్నప్పుడే కంట్రోల్ ఉంటుంది, మెడిసిన్ వాడేస్తే యథాస్థితికి వస్తుంది. ఇటువంటి కొన్ని సమస్యలు రావడం చేత దాని అప్డేట్ వర్షన్కు తిరిగి ప్రయత్నం చేద్దామని అది అలానే ఆగిపోయింది. యాజ్ ఎ పొలిటికల్ యాక్టివిస్ట్గా నేను నెంబర్ ఆఫ్
షెడ్యూల్స్ లో బిజీ ఉండడం చేత దాని మీద పరిశోధనను కాస్త పెండింగ్ లో పడ్డది. అది ఇది యాక్చువల్లీ ఆయుర్వేదిక్ ప్రస్తావన. ఈ ఆయుర్వేదిక్ ను కొద్దిసేపు ఆపి ఒక పర్సనల్ లైఫ్ లోకి, మీ పర్సనల్ లైఫ్ లోకి వద్దాం, తర్వాత మీ పొలిటికల్ లైఫ్ లోకి ఎంటర్ అవుదాం. మీ పర్సనల్ లైఫ్ లో ఏదైతే ప్రొఫెసరో లేకపోతే ఆయుర్వేద వైద్యుడో ఆయుధాల కేసులో అరెస్ట్ అయి జైల్లో ఉండడం ఎట్లా చూడాలి దాన్ని? క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉందా మీకు? క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉందా లేదా అనేది మన చరిత్ర చెప్తుంది. 2018లో మహబూబాబాద్ డిస్ట్రిక్ట్ నుండి నా మీద కేసు పడే వరకు గతంలో నా మీద ఎటువంటి కేసు లేదు, ఒక చిన్న కేసు కూడా లేదు. సరే, ఆ కేసును మనం చాలా సీరియస్గా పరిశీలనలోకి తీసుకున్నట్లయితే మేము బీజేపీకి వ్యతిరేకంగా బీజేపీని దేశంలో ఓడగొట్టడానికి దేశవ్యాప్తంగా పనిచేస్తున్నటువంటి టీమ్స్లో నేను ఒక కీలక సభ్యుడిగా దేశవ్యాప్తంగా తిరుగుతున్న క్రమంలో బీజేపీ నన్ను టార్గెట్ చేసుకొని నన్ను అరెస్ట్ చేసి భయభ్రాంతులకు లోన్ చేయాలని ప్రయత్నం చేసింది. ప్రయత్నం చేస్తున్న క్రమంలో సరే స్టేట్కు హోమ్ మినిస్ట్రీ నుండి, సెంట్రల్ హోమ్ మినిస్ట్రీ నుండి డైరెక్షన్ వచ్చిందా లేదా ఏం జరిగిందా అనేది నాకు తెలియదు. కానీ మహబూబాబాద్ పిఎస్ నుండి, మహబూబాబాద్ డిస్ట్రిక్ట్ నుండి నాకు నక్సలైట్ కేసులో, ఆయుధాల కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. విషయం ఏమిటంటే 2018లో అయినటువంటి కేసులో నేటి వరకు వాళ్ళు ఛార్జ్షీట్ ఫైల్ చేయలేదు. విషయం ఏమిటంటే నా ద్వారా వాళ్ళు ఏ విషయాలైతే ప్రూవ్ చేయాలనుకున్నారో, ఏ విషయంలో నన్ను ఇబ్బంది పెట్టాలనుకున్నారో వాళ్ళు రాసుకున్నటువంటి అన్ని స్టేట్మెంట్స్ నేను ఇంటికి వచ్చిన తర్వాత చాలా క్షుణ్ణంగా పరిశీలన చేసిన, వారు రాసిన ఏ డేట్లో కూడా నేను అక్కడ అవైలబుల్ లేను. అసలు ఆ మహబూబాబాద్ ప్రాంతానికే నేను ఎప్పుడు పోలేదు. ఒకసారి ఒక మిత్రులతో ఒక ప్రోగ్రామ్కి వెళ్ళాను, దాని తర్వాత అక్కడ ఎంట్రీ లేదు. వాళ్ళు రాసుకున్నటువంటి అన్ని డేట్స్లలో నేను ఎక్కడో ఒక దేశవ్యాప్తంగా పెద్ద పెద్ద లీడర్లతో నేను మీటింగ్లలో ఉన్నాను. దానికి సంబంధించిన ఫ్లైట్ టికెట్స్ ఉన్నాయి నా దగ్గర, నా మెయిల్లో ఉన్నాయి. దాంతోపాటు ఆ పెద్ద పెద్దలతో మీటింగ్లో ఉన్నటువంటి ఫొటోస్ ఉన్నాయి నా దగ్గర. ఒక సందర్భంలో వాళ్ళు నేను ఆయుధాలు డీల్ చేయడానికి ఆ హరిభూషణ్కు సంబంధించిన వ్యక్తి, అతని పేరు ఏవన్, మా కేసులో ఏవన్ ఉన్నాడు, అతని పేరు నాగేశ్వరరావు ఏదో ఉంది. అసలు ఆ వ్యక్తి గురించి కూడా నాకు తెలియదు. నా జీవితంలో మొట్టమొదటిసారి అతన్ని జైల్లో చూడడమే. నా కేసులో ఏవన్ అని అక్కడ చూడడం తప్ప నాకు ఆ వ్యక్తి గురించి తెలియదు. ఆ నాగేశ్వరరావుకు నేను ఆయుధాలు ఇచ్చినట్టు లేదా ఆయన దగ్గర తీసుకున్నట్టు ఏదో సంథింగ్ వాళ్ళు చేశారు. వాస్తవానికి నాగేశ్వరరావుకు నాకు కమ్యూనికేషన్ లేదు. వాళ్ళు ఏదైతే డేట్ అక్కడ మెన్షన్ చేశారో నేను ఆ డేట్లో నాకు ఫ్లైట్ టికెట్ ఉంది, నేను హైదరాబాద్ నుండి ఢిల్లీకి వెళ్ళాను. వీళ్ళు రాసుకున్నటువంటి టైంలో నేను ఎక్స్ ప్లానింగ్ కమిషన్ మెను ఫార్మర్ ప్లానింగ్ కమిషన్ మెంబర్ సైదా హమీద్ గారి ఇంటి వద్ద ఆమెతో మీటింగ్లో ఉన్నాను. అంత బలమైన ఎవిడెన్స్ ఉంది కాబట్టి నేటి వరకు ఛార్జ్షీట్ ఫైల్ చేయాలి. నేను చూస్తున్నా ఛార్జ్షీట్ ఎన్నడూ ఫైల్ చేస్తారో, వీళ్లకు హైకోర్టు నుండి క్వాజ్ తీసుకొని నా మీద ఫేక్ కేసెస్ చేసినటువంటి ఆఫీసర్లను ఖచ్చితంగా నేను సుప్రీంకోర్టు దాకైనా లాగడానికి సిద్ధంగా ఉన్నా. ఇంకా ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం కూడా మా పరిశోధనలో తేలింది ఏంటంటే, మీద పీడీ యాక్ట్ బుక్ చేద్దామని ఫైనల్ అయి ఒక సిగ్నేచర్ అయిన సందర్భంలో కూడా ఒక మాఫియా డాన్ ఛోటా షకీల్ సంబంధించిన బంధువు దిలీప్ బాయ్ మిమ్మల్ని ములాఖాత్ అయిన వెంటనే మీద ఉన్న పీడీ యాక్ట్ అనేది ఎగిరిపోయింది, సపరేట్ మీరు బయటకు వచ్చేసిర్రు, ఇది నిజమా అబద్ధమా? వాస్తవానికి మేము జైల్లో ఉన్నప్పుడు పీటి వారెంట్ కింద ఇంకో స్టేషన్కి కొన్ని తీసుకెళ్లారు. రిటర్న్లో వస్తున్నప్పుడు నాగేశ్వరరావు అంటే ఏ1 మీద ఆల్రెడీ పీడీ యాక్ట్ ఫైల్ అయింది, అతనికి ఆ బెయిల్ కాగానే ఆ పీడీ యాక్ట్ చేతిలో పెట్టేసి మళ్ళీ లోపల దోస్తారంటే ఆయన ఎస్కేప్ అయ్యాడని ఒక విషయం తెలిసింది. అంటే ఆ కోర్టు నుండి ఆయన ఎస్కేప్ అయ్యాడు, అండర్ గ్రౌండ్ వెళ్ళిపోయాడు. మా పీడీ యాక్ట్ కూడా రెడీ అయింది, కలెక్టర్ సైన్ అని సమాచారం వరకు నాకు ఉంది. అంటే పీటి వారెంట్లో బయట పోయి రాగా నాకు తెలిసినటువంటి సమాచారం. సరే, దిలీప్ భాయ్ మాఫియా కోణంలో వచ్చిండని అయితే నేను అనను. అట్లా పోలీసు వాళ్ళు, జైలు అధికారులు దుష్ప్రచారం చేసి ఉండొచ్చు, కానీ దిలీప్ భాయ్కు నాకు ముంబైలో మంచి ఫ్రెండ్షిప్ ఉంది, మంచి మిత్రులం మేమిద్దరం.
ఎట్లా మంచి మిత్రులు అంటే మీ మీ ఫేస్బుక్ ఒకసారి పరిశీలిస్తే లేదు కొన్ని ఫోటోలు మాకు అందిన ఫోటోలను చూస్తే మీరు చోటా రాజన్ కుటుంబ సభ్యులతోటి దిగిన ఫోటోలు కొన్ని అందుబాటులో కనిపించినాయి. చోటా రాజన్కు చోటా శక్తికి పడదు, మాఫియాలో ఈ రెండు విరుద్ధ శక్తులు. మీరేమో చోటా రాజన్ కుటుంబంతో చాలా దగ్గరగా మెలిగిన ఫోటోలు ఉంటాయి, చోటా శక్తికి సంబంధించిన బంధువు దిలీప్ భాయ్ మీకు ములాఖాత్ ఇస్తాడు. ఏంది మాఫియాను మొత్తం కంట్రోల్లో పెట్టకుండా దిగంబర్ కాంబ్లే ప్రచారం? ఇప్పుడు ప్రచారం ఏముందంటే దిగంబర్ కాంబ్లేకు దాదా వట్టిగన్నారు, ముంబైలో మాఫియాతో చేసింది కాబట్టి దాదా అంటారు. అవును, మీ సన్నిహితులు కూడా రెగ్యులర్ దాదా దాదా అంటుంటారు. మరి దాదా అనేది నా మాకు మరాఠీ భాషలో అది ప్రేమతోటి పిలిచే పదమే అనుకుంటున్నాను. ముంబైలో ఆఫ్ కోర్స్ మాఫియా వాళ్ళకు దాదా భాయి పేరిట పిలిచినప్పటికీ నాకు ఆ ప్రత్యేక ట్యాగ్ ఏం లేదు. మరి వీళ్ళతోటి ఉన్న ఫోటోలు నిజం కదా, వీళ్ళతో ఉన్న సాన్నిహిత్య నిజం కదా? మాఫియా డాను చోట రాజన్ అతని తమ్ముడు మాఫియా కాదు కదా, వాళ్ళ అక్క మాఫియా కాదు కదా, మరి వాళ్ళతో ఫోటోలు ఉన్నాయి కదా, వాళ్ళ కుటుంబంతో కలిసినట్టు వాళ్ళు మాఫియా కాదు కదా. నేను మాఫియా ఎట్లయితా, వాళ్ళ కుటుంబంలో అందరు మాఫియా అయినా, అందరు మాఫియా అయితే వాళ్ళతో నేను సన్నిహితంగా ఉంటే నేను మాఫియా అవ్వాలి. దిలీప్ భాయ్ కదా, చోటా షకిల్ కదా, దిలీప్ భాయ్ చోటా షకిల్ గ్రూప్ లో ఒక వ్యక్తిగా నాకు పరిచయమే కాకపోతే అలా కాకుండా నాకు కమ్యూనిటీ రీజన్ లో ఆయనకు నాకు అటాచ్మెంట్ ఉంది. ఇద్దరు సేమ్ కమ్యూనిటీ అవ్వడం చేత నాకు అటాచ్మెంట్ ఉంది. ఒకవేళ నేను ఒక మాఫియా వింగ్ ఉన్నట్లయితే దానికి ఆపోజిట్ వింగ్ అతను నాకు వ్యక్తిగతంగా దగ్గర ఉండడు. అది ప్రచారం మాత్రమే. బాంబేలో ఉన్నప్పుడు బాంబే లైఫ్ జర్నీలో వాళ్ళ యొక్క పరిచయాలు కావచ్చు, వర్స్ కావచ్చు, అలా అలా కానీ అది పెద్దగా మాఫియా ముద్ర మాఫియాలు చేసిన అనేది అది దుష్ప్రచారం. అంటే భాష బ్యాక్గ్రౌండ్ లాంటి ఒక బ్యాక్గ్రౌండ్ ఫ్లాష్ బ్యాక్ దిగంబర్కు ఉంది, అందుకే నన్ను దాదా అంటారు. అదేవిధంగా ఆ నేపథ్యంలోనే ఆయుధాల సప్లై కూడా ఆయన అంటే ఎప్పుడు ఒక ఆయుధం ఉండేది, ఆ కారణంగానే అరెస్ట్ చేసారు అనేది మీ మీద ప్రచారం ఉంటే మీరేమో కొత్త కొత్త వర్షన్ చెప్తున్నారు, రెండిట్లో లేదు కరెక్ట్. నేను బాబాసాహెబ్ వారసునండి, నేను బాబాసాహెబ్ సాహిత్యాన్ని ప్రచారం చేస్తున్న క్రమంలో బాబాసాహెబ్ను నమ్ముకున్న వ్యక్తిగా నాకు పెన్నుల షోక్ బాగుంది. గన్నులు ఎల్లుంటాయో తెలియదు నాకు, తెలియకుండా మీ మీద ఆయుధాల కేసు అయిందా? నేను అంటున్నాను కదా నాగేశ్వరరావు కేసులో ఇరికిచ్చారు అతను ఎవరో నాకు తెలియదు. వ్యవస్థ అట్లా నమ్మించే ప్రయత్నం చేసింది. అఫ్ కోర్స్ అది ఛార్జ్షీట్ ఫైల్ అయిన తర్వాత నిజాలు తెలుస్తాయి, చూద్దాం కోర్టు నిర్ణయిస్తుంది అది నిజమా అబద్ధమా. వ్యవస్థలో ప్రచారం అయితే రకరకాల ప్రచారం జరుగుతూ ఉంటుంది. డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక ప్రచారం చేస్తున్నారు, ఆపోజిట్ సెక్షన్ ఒక ప్రచారం చేస్తా ఉంటారు. మారు పేర్లతోటి ల్యాండ్ డీలింగ్స్ ఏం చేయలేదా మీరు? అసలు ల్యాండ్ డీలింగ్స్ జోలికి నేను ఎప్పుడు వెళ్ళను, వెళ్ళను కానీ అట్ ద సేమ్ టైం కమ్యూనిటీ ల్యాండ్ అంటే నా కమ్యూనిటీకి సంబంధించిన అంటే ఎస్సీల ల్యాండ్ ఎవరైనా కబ్జా చేసిందంటే అన్యాయంగా అక్రమంగా ఏ ఆ కబ్జాదారుడు ఎంత తోడైనా నేను దాన్ని ఛాలెంజ్ తీసుకొని వెళ్తాను. అక్కడ ఆ క్రమంలో చాలా ల్యాండ్స్ నేను డీల్ చేశాను. దానికి నేనేదో డబ్బుల కోణంలో కావచ్చు, దాని కోణంలో కాదు, నా వాడికి అన్యాయంగా అన్యాయం జరిగింది, అతని మీద దౌర్జన్యం జరిగింది అనే కోణంలోనే వాళ్ళకు న్యాయం చేస్తున్న క్రమంలో ఖమ్మంలో ఒక ఇష్యూ డీల్ చేశాను. ఆ కేసుకు అదొక కారణం అని చెప్తారు. ఖమ్మకు సంబంధించిన దాని మీదనే మేము కొద్దిగా బ్యాక్గ్రౌండ్ తెలుసుకుంటే ఖమ్మంలో ఒక బడా వ్యాపారవేత్త బడా వ్యక్తికి సంబంధించి ఈ ఎస్సీల ల్యాండ్ గుంజుకున్నప్పుడు మీరు ఎంటర్ అయితే మీ మీద అత్యాయత్నం సంబంధించిన అది కూడా జరిగింది, అది వాస్తవం కాదా? లేదు, నా మీద అటువంటి అత్యాయత్నాలు అటువంటి జరపాల్సిన అవసరం ఎవరికి రాలేదు. అంటే ల్యాండ్ డీలింగ్ లో మీరు ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి వాస్తవమే, అది చాలా వాల్యుబుల్ ల్యాండ్, కమ్యూనిటీ వాళ్ళు కాబట్టి వాళ్ళకు అండగా నిలబడ్డాను, డెఫినెట్ గా చేసిస్తానని నమ్మకం ఇచ్చాను, ఎదుటోడు భయభ్రాంతులకు లోను చేసే ప్రయత్నం చేశాను. పెండింగ్ లో బెదిరించి అంటే నేను పెద్ద ఇది కాదు కదా, నన్ను బెదిరియడానికి నేను సాధారణ వ్యక్తిని, బెదిరియగలరు ఎవరైనా బెదిరియగలరు. కేసు తెగిందా తెగలేదా అది చెప్పండి. బాబాసాహెబ్ వారసుని కాబట్టి భయపడేది లేదు, మహార్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి భయం అనేది పుట్టుకలని లేదు. అక్కడ వాడి కాదు, వాడు బడా వ్యాపారి ఈ ప్రాంతంలో కావచ్చు, దేశవ్యాప్తంగా తిరుగుతున్న క్రమంలో వాడు నాకు చీమతో సమానం, వాడికి నేను భయపడేది ఏం లేదు. డెఫినెట్లీ ఆ రోజు ఆ కుటుంబానికి న్యాయం చేస్తాను, న్యాయం దిశలోనే ఆ కేసు ఉంది.
రేపు వాళ్ళకు న్యాయం చేస్తాం. మీ పొలిటికల్ సంబంధించిన అంశాల్లో, మీ సామాజిక పోరాటాలకు సంబంధించిన అంశాల కంటే ముందు మీ మీద ఉన్న ఇంకో పర్సనల్ ఆరోపణ, వరంగల్కు సంబంధించిన ఒక అమ్మాయి వ్యవహారంలో దిగంబర్ కాంబ్లే అసభ్యంగా ప్రవర్తించిండు అని సోషల్ మీడియా సాక్షిగా చాలా పోస్టులు పెట్టడము, పుకార్లు చేయడం, మీ మీద ఒక ఆరోపణలు వచ్చినాయి. ఆరోపణలు యాక్సెప్ట్ చేశారా దిగంబర్? అంతవరకు నాకు తెలియదు ఎవరో మిత్రులు ఇట్లా ఎవరో పోస్ట్ పెట్టాడు ఏదేదో పెట్టాడంటే దాన్ని చాలా సింపుల్గా తీసుకున్నాను. వాస్తవానికి నిజ జీవితంలో చిన్నప్పటి నుండి బుద్ధిస్ట్ ప్రాక్టీస్ అండి. కామేశు మిచ్చాచార వేరమని సిక్కా పదం సమాధానాన్ని తూచా తప్పక పాటించే వ్యక్తులు నేను. అంటే అర్థమైందా? అంటే అనైతిక వ్యభిచారం చేయను అని. అంటే పంచశీలాల్లో అత్యంత ముఖ్యమైనటువంటి ప్రిన్సిపల్ అది. వరంగల్ ఇష్యూలో ఏం జరిగిందంటే, ఒక సందర్భంలో ఒక మిత్రుడు, పేరు ప్రస్తావన అవసరం లేదు, ఒక ఎస్సీ అమ్మాయి మీద అట్రాసిటీ జరిగింది. ఒక బీసీ ఆయన అమ్మాయిని వాడుకున్నాడు, మోసం చేసిండు, పెళ్లి చేసుకోమంటే చేసుకోవట్లేదు, ఆమెను కొట్టిండు అనే విషయాలు చెప్పేసరికి యాజ్ యాక్టివిస్ట్గా నేను దాదాపు అప్పుడు ముంబై నుండి హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్ వచ్చినప్పుడు నేను ఈ డేట్లో వస్తున్నాను, మేబీ ఆ డేట్లో వచ్చి కలుస్తానన్నాను. కలిసిన తర్వాత నేను వరంగల్ వెళ్ళాను. కమిషనర్ గారు సుధీర్ బాబు గారు ఉన్నారు. సుధీర్ బాబు గారితో ఎంతో కొంత పరిచయం ఉంది నాకు. సుధీర్ బాబు గారి దగ్గర వెళ్ళి విషయం చెప్పాను. అమ్మాయికి క్లియర్ అన్ని ఎవిడెన్స్ ముందర పెట్టాను. సార్ ఏమో ఏసీపీ హన్మకొండకు అటాచ్ చేశారు ఇష్యూను. బహుశా మురళి సార్ ఉన్నారు అనుకుంటా ఏసీపీ గారు. ఇక సార్ చెప్పేసరికి ఇమీడియట్గా అది ఎఫ్ఐఆర్ అయింది అట్రాసిటీ కేసు కింద. అమ్మాయికి మెడికల్ టెస్ట్ పెద్ద వర్షం వస్తుంది. నాకు పిలిచినటువంటి మిత్రుడు, మేము స్టేషన్ వెళ్ళేసరికి ఆపోజిట్ సెక్షన్ వాళ్ళు లోకల్ ఉన్న ఈ ముగ్గురు నలుగురు రౌడీ షీటర్లు వచ్చారు. అంటే అమ్మాయిని కొట్టడానికి, ఆ కేసులో డీల్ చేస్తున్న నన్ను కొట్టడానికి వచ్చారనేది చాలా స్పష్టంగా ఆయన చెప్పాడు. నేను ఇప్పుడు వస్తా అని ఆయన స్కిట్ అయిపోయాడు, ఆయన వెళ్ళిపోయాడు, తర్వాత రాలేదు. చాలా పెద్ద వర్షం వస్తుంది. ఇక ఎఫ్ఐఆర్ అయ్యి పూర్తి స్థాయిలో ఆ కాపీస్ మా దగ్గర వచ్చేసరికి నైట్ 9:30, 9:45 అయింది. అక్కడనే కాకతీయ మెడికల్ కాలేజ్ వెళ్ళాం మెడికల్ టెస్ట్ కొరకు. ఆ మెడికల్ టెస్ట్ కొరకు డాక్టర్లు రావడము, ఆ టెస్ట్ చేయడము, దాని కొరకు మాకు దాదాపు 12 ప్రాంతం అయింది. ఇప్పుడు నాకు ఆ కేసులో ఇన్వాల్వ్ చేసిన వ్యక్తి ఏమో పారిపోతాడు. ఆ అమ్మాయి దాదాపు వాళ్ళ పేరెంట్స్తో అటాచ్మెంట్ తెగింది ఇష్యూ వల్ల, ఆమె అక్కడ వెళ్ళే పరిస్థితి లేదు. నేనేమో అక్కడ ఒక గెస్ట్ హౌస్లో ఉన్నాను, వాళ్ళేమో మాకు ఫాలో చేస్తున్నారు. ఇప్పుడు నాకు ఆల్టర్నేట్ ఆడ ఆప్షన్ లేదు. మొబైల్ ఏమో స్విచ్ ఆఫ్ అయింది. నా గెస్ట్ హౌస్ బుక్ చేసిన వ్యక్తికి నేను ఫోన్ చేద్దామన్నా నా మొబైల్ స్విచ్ ఆఫ్ అయి ఉంది. బ్యాగ్ ఏమో రూమ్లో ఉంది. రూమ్లో వెళ్ళినంత వరకు ఇది చేయలేను. సరే, రూమ్లో వెళ్ళిన తర్వాత ఆప్షన్ చూస్తానని నా రూమ్ను అకామిడేట్ చేసిన వ్యక్తికి నేను ఫోన్ చేశాను. ఆ టైంలో నైట్ దాదాపు 1 అయింది. ఆయన ఫోన్ తీయలేదు. ఒక అరగంట తర్వాత మళ్ళీ ఒకసారి చేస్తే లేపాడు. ఇప్పుడు ఏం చేస్తాము, నేనేం చేస్తాను, నీ ఇంటికన్నా తీసుకెళ్ళు, నేను యాక్టివిస్ట్ని, ఇట్లా అమ్మాయి ఏం కాదు దాదా, అలా గెస్ట్ హౌస్ వాళ్ళు పరిచయం ఉన్నోళ్ళే, అటువంటి ఇబ్బంది లేదు, ఆల్టర్నేట్ రూమ్ చూద్దామని. ఆల్టర్నేట్ రూమ్ లేదు. సరే, నాకు అలవాటే ఎప్పుడు చదువుకుంటారు రాసుకుంటూ ఉంటాను. నేను రాసుకుంటూ కూర్చున్నాను, అమ్మాయి ఒక మూల పడుకుంది. అయితే ఆ ఇష్యూను అక్కడ నుండి పారిపోయిన వ్యక్తి ఆ తర్వాత నా మీద ఎందుకో నెగిటివ్ అయ్యాడు, దాన్ని దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేశాడు. అమ్మాయి ఎక్కడ చెప్పలేదు, అమ్మాయి ఎక్కడ నెగిటివ్ తీసుకొచ్చింది లేదు. అదే అట్రాసిటీ కేసు విషయంలో నేను ఇన్వాల్వ్ అయ్యాను. అక్కడ ఉన్నటువంటి వాతావరణం అది, రాత్రి 1 గంట టైము, ఆమెను వెంబడిస్తున్నారు, ఆమెను కొట్టాలను చంపేయాలను ఆ కేసు సపోర్ట్ చేస్తున్న నా మీద దాడికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ క్రమంలో అమ్మాయిని ప్రొటెక్ట్ చేయడానికి నేను అకామిడేట్ అయినటువంటి ప్లేస్లో అక్కడ ఇది చేశాను. నేను ఆల్మోస్ట్ విజిటింగ్ సెక్షన్లోనే ఎక్కువ ఉన్నాను, విజిటర్స్ వచ్చే సెక్షన్లోనే ఉన్నాను. అమ్మాయి మాత్రమే రూమ్లో ఉంది. నా పని నేను చేస్తున్నాను. ఉదయం మిత్రుడు వచ్చే వరకు ఆ మిత్రుడికి అమ్మాయిని అప్పచెప్పి నేను వెళ్ళిపోయాను అక్కడ నుండి. అంతవరకు ఇష్యూ తప్ప అమ్మాయి విషయంలో మాత్రం కాదు. అది ఒక అనాలోచితంగా ఒక వ్యక్తి నా మీద ద్వేషంతో చేసినటువంటి ప్రచారం తప్ప అలాంటి ప్రచారానికి అవకాశం లేదు. నా జీవితంలో నేను నా లైఫ్ స్టైల్లో అత్యంత తక్కువ వయసులో, నేను టీచింగ్లో ఉన్నప్పుడు కూడా నా క్లాసులో ఉన్న అమ్మాయిలు సర్ అనేది కాదు డాడీ అనేవాళ్ళు. చిన్న వయసులోనే
గ్రాడ్యుయేట్ స్టూడెంట్తో డాడీ అనిపించుకున్నటువంటి వ్యక్తి, అంత వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తిని అటువంటి తప్పుడు పనులు చేయడానికి నేనైతే అంగీకరించాను, చేయను కూడా భవిష్యత్తులో కూడా. అది ఒక ప్రచారం, అదేంతో ఇది కాదు. ఇన్ని అయిపోయిన తర్వాత అసలు ఈ పొలిటికల్ సంబంధించి సోషల్ యాక్టివిస్ట్గా ఎంట్రీలు ఎట్లా వచ్చింది? ఒక లెక్చరర్ ఉన్న జాబ్ను వదిలిపెట్టి పిహెచ్డి స్కాలర్ కావాలనుకున్న మీరు ఎట్లా యాక్టివిస్ట్ అయ్యారంటే ఏం చెప్తారు? విషయం ఏమిటంటే, నేను వస్తున్నటువంటి బ్యాక్గ్రౌండ్లో అత్యంత మారుమూల ప్రాంతం నుండి వచ్చాను. మాస్టర్స్ కంప్లీట్ అయిన తర్వాత సరే టీచింగ్ అనుభవమో లేదా నా అవసరమో టీచింగ్కి వెళ్దామని 2005 to 6 మాస్టర్స్ అయింది. 5 to 6 ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ ఊట్నూర్ జూనియర్ కాలేజ్లో కాంట్రాక్ట్ లెక్చరర్గా జాయిన్ అయ్యాను. 1 ఇయర్ చేశాను. 1 ఇయర్ జాబ్ చేసిన తర్వాత నా లక్ష్యం ఏమిటంటే సిఎస్ఐఆర్ సాధించి సిఎస్ఐఆర్ ద్వారా పిహెచ్డి చేయాలి. పిహెచ్డి చేసిన తర్వాత రీసెర్చ్లో అంటే యాజ్ అ సైంటిస్ట్గాను ప్రొఫెసర్గాను ఎస్టాబ్లిష్ అవ్వాలి. ఈ ఆలోచనతో నేను జర్నీ చేస్తున్నాను. ఆ క్రమంలో 2006 హైదరాబాద్లో ఇక్కడనే హిమాయత్ నగర్లో కోచింగ్ తీసుకుంటూ చదువుకుంటున్నాను. ఐ థింక్ 26 సెప్టెంబర్ 2006 నాగ్పూర్ దగ్గర భండారా జిల్లా ఖైర్లాంజీ అనే గ్రామంలో ఒక అట్రాసిటీ జరిగింది. ఖైర్లాంజీ ఇష్యూ, దాదాపు ఖైర్లాంజీ ఇష్యూ జరిగినప్పుడు ఇక్కడ కూడా పెద్ద మూమెంటే తెర మీదకి వచ్చింది. ఇష్యూ జరిగినప్పుడు ఆ మూమెంట్ను సమతా సైనిక దళ లీడ్ చేస్తుంది. నాకు దాదాపు నా డిగ్రీ ఏజ్ నుండే సమతా సైనిక దళతో అటాచ్మెంట్ ఉంది. సమతా సైనిక దళ మూమెంట్ ఇది చేస్తుంది, ఆ ఇష్యూ తెలిసే వరకు సరే ఆ గ్రామానికి వెళ్దాము అని నేను వెళ్ళాను. గ్రామానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉండేదే ఒక ఎస్సీ కుటుంబం, దాన్ని చంపేసిండ్రు. ఇక్కడ ఉన్నది నాన్ ఎస్సీ కుటుంబాలే, దాంట్లో ట్రైబల్ కుటుంబాలు కొన్ని కనబడ్డాయి. నేను పుట్టి పెరిగినటువంటి ప్రాంతము ట్రైబల్ ప్రాంతం కాబట్టి నాకు కొన్ని ట్రైబల్ లాంగ్వేజెస్ వస్తాయి. ఆ క్రమంలో ఒక గుడిసెలో ఒక ముసలావిడ ఉంది. నేను మెల్లగా ఆమె దగ్గర వెళ్ళేసి ఆమెతో మాట కలిపి, అమ్మ అసలు ఏం జరిగింది విషయం తెలుసుకోవాలనుకుంటున్నా. నేను ఆమెకు అబద్ధం చెప్పాను, నేను కూడా ట్రైబల్ని అదిదని ఆమెకు నమ్మించే ప్రయత్నం చేసిన ఆమె నమ్మింది. లాంగ్వేజ్ వస్తుంది కాబట్టి నమ్మింది. నమ్మిన క్రమంలో నేను విషయం అడిగాను, ఏం జరిగింది గ్రామంలో అని. విషయం ఏమిటంటే ఈ దేశంలో అట్రాసిటీస్ జరుగుతాయి. నేడు కూడా ప్రతి 7 నిమిషాలకు నా జాతి మీద అట్రాసిటీ జరుగుతుంది. నిజంగా ఒక దళిత యాక్టివిస్ట్గా గుండెను రాయి చేసి మాత్రమే మేము బ్రతకాలి. ప్రతిరోజు 4 మహిళల మీద అత్యాచారం జరుగుతుంది. అంటే దేశంలో ఎక్కడో ఒక చోట ప్రతిరోజు సుమారుగా 4 మహిళల మీద అత్యాచారం జరుగుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఈ అట్రాసిటీస్ జరుగుతాయి, ఇవన్నీ నా నాలెడ్జ్లోనే ఉన్నాయి. అదొక అట్రాసిటీ అనుకోవచ్చు, కానీ అక్కడ జరిగినటువంటి సంఘటన ఆ ట్రైబల్ ఉమెన్, ఓల్డ్ ఉమెన్ నాకు చెప్పినటువంటి సమాచారం మేరకు, ఆమె చెప్పే వరకు ఆ స్టోరీ కొంతవరకు అంటే ఆల్మోస్ట్ పూర్తి స్టోరీ చెప్పింది ఆమె. అప్పటికే నేను మెంటల్లీ షాక్కు లోనై దాదాపు కోమలు వెళ్ళిపోయినా. చెప్తాను, దాదాపు ఒక 48 అవర్స్ తర్వాత నేను ఒక హాస్పిటల్లో ఒక మిత్రుడి సాయంతో హాస్పిటల్లో ఉన్నా. నాతో అప్పుడు వచ్చింది ఒక ముస్లిం మిత్రుడు వచ్చాడు హైదరాబాద్ నుండి. అతను నాకు హాస్పిటల్లో జాయిన్ చేశాడు, డాక్టర్ పరిశీలనలో ఉంచారు. వాస్తవానికి జరిగిన స్టోరీ ఏమిటంటే భూమి విషయంలో తగాద జరిగింది. ఆ గ్రామంలో ఉన్నది ఒకటే ఒక ఎస్సీ కుటుంబం. ఈ దేశంలో అట్రాసిటీస్ జరిగేటప్పుడు అట్రాసిటీస్ అనేక కోణాల్లో జరుగుతాయండి. భూమి విషయంలోనూ తగాద వస్తుంది. ఒక షెడ్యూల్ క్యాస్ట్ వాడిని అంతమొందించాలంటే ఈ సవర్ణ కులాలు, ఈరోజు చలామణి అవుతున్నటువంటి హిందువులు, సవర్ణ హిందువులు, పెత్తందారి కులాలు, అతని మంత్రాల నేపంతో కొట్టడం కావచ్చు లేదా రకరకాల కారణాలతో రీజన్ ఒకటి ఉంటుంది, దేని ఏదో రీజన్ పెడతారు. యాక్చువల్ వాళ్ళ మూట కుల వివక్షత, కులపరంగా వాళ్ళను హతమొందించాలి. అయితే వాళ్ళకు చిన్న భూమి ఉంది, ఆ కుటుంబం గ్రామంలోనే చాలా ఉన్నతంగా ఉంది. ఆ గ్రామంలో భయాలాల్ బోట్ మాంగే 3 పిల్లలు, 2 అబ్బాయిలు, 1 అమ్మాయి, 3 కూడా మంచిగా చదువుకుంటున్నారు. అమ్మాయి దాదాపు ఇంటర్మీడియట్, 2 అబ్బాయిలు డిగ్రీ కంప్లీటెడ్. అయితే మంచి చదువుకున్నటువంటి వ్యక్తులు అది ఆ జీర్ణం చేసుకోలేక ఆ కుటుంబాన్ని వాళ్ళు కుల వివక్షతో చూడడం,
వాళ్ళకున్నటువంటి పొలానికి సంబంధించిన భూమిలో దారి విషయంలో తగాదా ఆ తగాదా పెరిగి 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 ఎంతవరకు దారి తీసిందంటే ఒకరోజు గ్రామం అంతా యునైట్ అయ్యి ఆ కుటుంబాన్ని అంతమొందించాలని ప్రణాళిక చేసుకున్నారు, ప్లానింగ్ చేసుకున్నారు. సుమారు ఒక 5 నుండి 6 ట్రాక్టర్ల నిండా మంది వ్యక్తులు వాళ్ళ ఇంటి మీద దాడికి వెళ్ళారు. ఆ రోజు యజమాని, కుటుంబ యజమాని భయాలాల్ బోట్మాంగి ఏదో పని నిమిత్తం బయటకు వెళ్ళాడు, ఇంట్లో లేడు. ఇంట్లో 4 ఉన్నారు, తల్లి, కూతురు, 2 పిల్లలు. ముందుగా అందరి బట్టలు తీసి నగ్నంగా నిలబెట్టారు. ఒక ఆయన కొడుకుల్లో ఒక ఆయన గుడ్డ ఆయన, గుడ్డ ఆయనకు తల్లి మీద అత్యాచారం చేయమని బలవంతం చేశారు. కొడుకు కదా, తల్లి మీద అత్యాచారం ఎలా చేస్తాడు? అతను నిరాకరించడం చేత అతని మర్మాంగాలను గొడ్డలితో నరికి అతని హత మార్చేశారు. ఆ తర్వాత ఇంకో అబ్బాయి ఉన్నాడు, తన చెల్లి మీద రేప్ చేయమని, అత్యాచారం చేయమని అతన్ని బలవంతం చేశారు. ఇక అన్నగా చెల్లి మీద అత్యాచారం చేయడు కాబట్టి అతని మర్మాంగాలను గొడ్డలితో నరికేసి అతన్ని హత మార్చారు. దాని తర్వాత 2 తల్లి చెల్లిని గ్రామమంతా నగ్నంగా ఊరేగించారు. మొత్తం గ్రామమంతా, అది కూడా డప్పు వాయిద్యాలతో వాయించుకుంటూ గ్రామమంతా ఊరేగించారు. ఊరేగించిన తర్వాత ఒక చౌరస్తాలో ఒక కూడలి దగ్గర అందరూ రౌండప్ అయ్యి తల్లి కూతురు ఇద్దరిని కూడా గ్రామమంతా అత్యాచారం చేస్తుంది. విషయం ఏమిటంటే, ప్రతిరోజు నా మహిళల మీద, ప్రతిరోజు 4 మీద అత్యాచారం జరుగుతుంది, ఇటువంటి సమాచారాలు మేము చూస్తున్నాం, మా గుండెను రాయి చేసుకుని ఉంటాం. ఒక రకమైన బాధ వేదన ఉంటూనే ఉంటుంది జర్నీలో, కానీ అక్కడ చూసినటువంటి అట్రాసిటీ నా బ్రెయిన్కి షాక్ లోన్ చేసింది. విషయం ఏమిటంటే, తల్లి కూతుర్ని ఇద్దరిని అత్యాచారం చేస్తున్నప్పుడు ఒకవేళ భర్త అత్యాచారం చేస్తే భార్య చప్పట్లు కొడుతుంది, ఎంకరేజ్ చేస్తుంది ఇంకా చేయమని. కొడుకు అత్యాచారం చేస్తే తల్లి చప్పట్లు కొడుతుంది, అన్న అత్యాచారం చేస్తే చెల్లి చప్పట్లు కొడుతుంది, తమ్ముడు అత్యాచారం చేస్తే అక్క చప్పట్లు కొడుతుంది, మనుమడు అత్యాచారం చేస్తే నాయనమ్మ చప్పట్లు కొడుతుంది. అత్యంత భయంకరమైన వాతావరణంలో ఆ తల్లి కూతుర్లు ఇద్దరిని సుమారుగా ఒక 120 నుండి 150 మంది రేప్ చేశారంట. ఆ ట్రైబల్ ఉమెన్ చెప్పిన సమాచారం ఇది. రేప్ చేసిన తర్వాత వాళ్ళను హతమార్చి వాళ్ళ మర్మాంగాలలో వెదురుగట్టలను చొరగొట్టి కాలువల్లో ఆ డెడ్ బాడీస్ను పడేసిండ్రు. ఈ దేశంలో కులం పేరిట అట్రాసిటీస్ జరుగుతాయి, కులం పేరిటనే అత్యాచారాలు జరుగుతాయి, రేపులు జరుగుతాయి. కానీ నా జీవితంలో అటువంటి స్టోరీ ఒకటి ఉంటుంది అనేది నేను ఎప్పుడు ఊహించలేదు. ఆ ట్రైబల్ ఉమెన్ కళ్ళకు, ఆమె ప్రత్యక్షంగా వాళ్ళతో ఉంది కాబట్టి చూసింది, పెద్ద ఆవిడ కాబట్టి ఆమె కూడా జీర్ణం కాలేదేమో విషయము. నేను భాష మాట్లాడేసరికి మన పిల్లగాడే కదా అని నాకు చెప్పడం ప్రయత్నం చేసింది, చెప్పింది మొత్తం విషయం. ఆ విషయం విన్న తర్వాత నేను బ్రెయిన్ షాక్లోనైనా, తర్వాత నాగ్పూర్ హాస్పిటల్ నుండి రికవర్ అయ్యి ఇంటికి వచ్చిన తర్వాత నా ఆలోచనను మార్చేసిన నేను రేపు సిఎస్ఆర్ ద్వారా పిహెచ్డి చేసి సైంటిస్ట్గా ఎదిగిన, ప్రొఫెసర్గా ఎదిగిన పెద్దగా సాధించేది ఏం లేదు. నేటికి కూడా నా అమ్మకు నా చెల్లికి రక్షణ లేదు ఈ దేశంలో. రేపు భయాలాల్ బోట్మాంగి కుటుంబం మీద జరిగింది, రేపు నా కుటుంబం మీద జరుగుతుంది. ఈ దేశానికి ఇంత గొప్ప రాజ్యాంగం ఇచ్చినటువంటి బాబాసాహెబ్ అంబేడ్కర్ ఈ అట్రాసిటీస్ని ఆపడానికి ఎటువంటి అవకాశాలు ఇవ్వలేదా? బాబాసాహెబ్ ఎటువంటి ప్లానింగ్స్ ఇవ్వలేదా అనే కోణంలో నేను బాబాసాహెబ్ను పూర్తిగా చదవడం మొదలుపెట్టాను. 2006 సెప్టెంబర్ అక్టోబర్ నెల కూడా ఆ బాధలోనే గడిచిపోయింది, ఆ మెంటల్ షాక్లోనే గడిచిపోయింది. దాని తర్వాత నిర్ణయం తీసుకునేది ఏంటంటే పిహెచ్డి చేసేది లేదు, భుక్తి కొరకు, పేద కుటుంబం నుండి వచ్చిన కాబట్టి భుక్తి కొరకు ఒక ఉపాధి అయితే కావాలి. ఒక ఉపాధిని, అది కెమిస్ట్రీ లెక్చరర్గా ఒక ఉపాధిని పొందుతూ సమాజాన్ని ఆర్గనైజ్ చేస్తూ సమతా సైనిక దళం నిర్మాణం చేస్తూ ఇదవుతున్నాను నేను. భుక్తి కొరకు ఒక అంశాన్ని ఎత్తుకున్నా, కానీ సీరియస్నెస్ ఏమి, ఏ విషయంలో ఇది ఉందంటే, నా మీద జరుగుతున్నటువంటి ఈ అట్రాసిటీకి బాబాసాహెబ్ ఎక్కడ రక్షణ ఇవ్వలేదా? ఇస్తే ఎక్కడిచ్చాడు? అది ఎట్లా కొలాప్స్ అయింది?
ఈ కోణంలో రీసెర్చ్ చేస్తున్న క్రమంలో బాబాసాహెబ్ మొత్తం సాహిత్యాన్ని చదివాను, రైటింగ్స్ అండ్ వాల్యూమ్స్ చూశాను, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ డిబేట్స్ చూశాను, అసలు రాజ్యాంగ రచన క్రమంలో ఏం జరిగిందో అది మొత్తం కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ డిబేట్స్ చూశాను. దాని తర్వాత బాబాసాహెబ్ నడిపినటువంటి పత్రికలు బహిష్కృత్ భారత్ కావచ్చు, సమతా కావచ్చు, ద పీపుల్ కావచ్చు, అదేవిధంగా ప్రబుద్ధ భారత్ కావచ్చు, ఇవన్నీ పేపర్స్ సేకరించి అసలు అందులో ఏమైనా సమాచారం ఉందా, ఇవన్నీ బాబాసాహెబ్ను చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తున్న క్రమంలో ఒక సందర్భంలో మాత్రం బహుశా మే నెల 1924లో సోలాపూర్లో జరిగినటువంటి ఒక సభలో బాబాసాహెబ్ ఉపన్యాసం ఉంది. ఇంగ్లీష్ తెలుగు వాల్యూమ్లు ఎక్కడుందో తెలియదు, నేను అప్పుడు ఆ చదివింది మరాఠీ వాల్యూమ్లో. చాలా స్పష్టంగా బాబాసాహెబ్ ఏమంటున్నారంటే ఒక సంఘం ఎలా ఉండాలి, ఆ సంఘానికి లక్ష్యం ఎలా ఉండాలి, ఆ లక్ష్య సాధన కొరకు సంఘ సభ్యుడు ఎలా ఉండాలి, సంఘ సభ్యుడికి ఎటువంటి క్రమశిక్షణ ఉండాలి, ఆ లక్ష్యం పట్ల అతని ప్రయాణం ఏ విధంగా ఉండాలి అనేది చాలా మంచి స్ట్రక్చరల్ ఒక ప్లానింగ్ ఇస్తున్నారు. నాకు అక్కడ అప్పటి వరకు సమతా సైనిక దళ పనిచేస్తున్న ఒక వ్యక్తిగా సమతా సైనిక దళ ఎప్పుడు పెట్టారనేది ఇప్పటి వరకు ఒక కన్ఫ్యూజన్ వాతావరణం ఉంది. బాబాసాహెబ్ దృష్టికోణంలో బాబాసాహెబ్ అది ఆన్ రైటింగ్ ఎక్కడ కూడా దాని డాక్యుమెంట్ పెట్టుకోదలుచుకోలేదు. ఎందుకంటే యుద్ధ వ్యూహము బయట చెప్పి యుద్ధం చేయరు, యుద్ధ వ్యూహాన్ని బ్రెయిన్లోనే పెట్టుకొని యుద్ధం చేస్తారు. సమతా సైనిక దళ అనేది ఒక సంస్థ కాదు, బాబాసాహెబ్ యొక్క యుద్ధ వ్యూహం అది. కాబట్టి బాబాసాహెబ్ ఆన్ రికార్డులో దానికి సంబంధించిన ఎటువంటి డాక్యుమెంట్ ఇవ్వలేదు. కానీ ఆ స్పీచ్ను చూస్తే బాబాసాహెబ్ 1924లోనే సమతా సైనిక దళ స్థాపించినట్టు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే బహిష్కృత హితకారిణి సభ మీద అది సభ జరగకూడదని వ్యతిరేక శక్తులు దాడులు చేసినప్పుడు ఆ దాడుల్ని అడ్డుకున్నారు అక్కడ కార్యకర్తలు, సమతా సైనిక దళ రూపంలో అడ్డుకున్నారు. బాబాసాహెబ్ కంటే ముందు బ్రాహ్మణీయ వ్యవస్థ మీద ధ్వజమెత్తిన ఏ వ్యక్తిని కూడా బ్రాహ్మణీయ వ్యవస్థ వదలలేదు, అయితే వాళ్ళను హతమార్చింది లేదా తనలో విలీనం చేసుకుంది. ఈ విషయం బాబాసాహెబ్కు స్పష్టంగా తెలుసు కాబట్టి బ్రాహ్మణీయ వ్యవస్థకు ఎటువంటి అవకాశం ఇవ్వకుండా ఒక ప్రొటెక్షన్ వింగ్ను ఏర్పాటు చేసుకొని 1956 వరకు ఈ దేశానికి ఒక అందమైన రాజ్యాంగం ఇచ్చే వరకు ఈ దేశంలో ఉన్నటువంటి పీడితులకు ఒక బలమైన స్వేచ్ఛా సమానతో సోదరభావంతో కూడినటువంటి మతాన్ని బౌద్ధాన్ని ఇచ్చే వరకు బాబాసాహెబ్ సురక్షితమైన ప్రయాణం చేసిండు. ఈ ప్రయాణంలో బాబాసాహెబ్ మీద సుమారుగా 20 సార్ల దాడులు జరిగినాయి. బాబాసాహెబ్ను హతమార్చడానికి ఒక 20 సార్ల ప్రయత్నం జరిగింది. ఆ ఏ ప్రయత్నం కూడా సమతా సైనిక దళ సఫలం కానివ్వలేదు. బాబాసాహెబ్ నీడను కూడా ఎవరి వెంటక తాకకుండా జాగ్రత్తలు తీసుకుంది సమతా సైనిక దళ అంత గొప్పగా నిర్మాణమైనటువంటి సమతా సైనిక దళ శత్రు వ్యవస్థ చేతిలో ఆ బాబాసాహెబ్ అనంతరం ఎట్లా కొలాబ్స్ అయింది, ఆ సమతా సైనిక దళ యొక్క పరిస్థితి ఏమిటి, దాన్ని రీకన్స్ట్రక్ట్ ఎలా చేయవచ్చు, ఇని అనేక ప్లానింగ్ చేసి దేశవ్యాప్తంగా తిరుగుతున్న క్రమంలో అసలు సౌత్ రీజియన్లో సమతా సైనిక దళను నిర్మాణం చేద్దామనే ఆలోచనతో, సమతా సైనిక దళను పునర్నిర్మాణం చేయాలనే ఆలోచనతో ఇక్కడ స్టార్ట్ చేయడం, ఇక్కడ స్టార్ట్ తీసుకొని ఒక మూమెంట్ తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత దేశంలో ఉన్నటువంటి సమతా సైనిక దళను యునైట్ చేస్తున్న క్రమంలో అందరూ కలిసి నేషనల్ జనరల్ సెక్రటరీగా నన్ను ఎన్నుకోవడం, నేను దేశవ్యాప్తంగా పనిచేయడం, ఇది యాక్చువల్లీ సమతా సైనిక దళలో ఒక జర్నీ. వాస్తవానికి ఎవరు కూడా సొసైటీలో ఒక ప్రొడక్టివ్ ఏజ్లో వచ్చినటువంటి పిల్లాడు చేతిలో డిగ్రీ పట్టా ఉందంటే వాడికి ఉన్నటువంటి ఆలోచనలు ఏముంటాయి, ఒక ఉద్యోగం, పెళ్ళి, పిల్లలు, వాళ్ళతో సంతోషంగా గడపాలి. కానీ యాజ్ అ బాధితుడుగా నా ముందర ఉన్నటువంటి ఛాలెంజ్ ఏంటంటే పెళ్లి కంటే ముందు 2006 సంవత్సరంలో అంత పెద్ద అట్రాసిటీ నేను వినాల్సి వచ్చింది. ఆ డెడ్ బాడీని నేను ప్రత్యక్షంగా చూశాను అక్కడ. ఆ ముసలావిడ చెప్పినట్టుగానే ఉంది అక్కడ పరిస్థితి. ఆ డెడ్ బాడీని పరిశీలించితే అంత దారుణమైనటువంటి అట్రాసిటీ అది. ఇప్పుడు నా ముందర ఉన్నటువంటి ఛాలెంజ్ ఏంటి, నా భుక్తిని సంపాదించడమే కాదు, రేపు నా అమ్మ అక్క చెల్లెళ్లకు రక్షణ లేనటువంటి ఈ సమాజంలో ఖచ్చితంగా నాకు సాధ్యమైనంత వరకు నేను వాళ్లకు రక్షణగా నిలబడతా, రక్షణ వలయాన్ని తిరిగి పునర్నిర్మాణం చేస్తా అనే ఆలోచనతో రీకన్స్ట్రక్షన్ ఆఫ్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్స్ మదర్ ఆర్గనైజేషన్స్ అని కొంతమంది ఇంటలెక్చువల్స్ కలిసి సమతా సైనిక దళను సౌత్ రీజియన్లో రీకన్స్ట్రక్ట్ చేసే ప్రయత్నంలోనే నేను మీ ముందుకు పరిచయమయ్యాను. అయితే ఈ తెలంగాణలో ఒక మారుమూల ప్రాంతంలో ఒక ఆదిలాబాద్లో ట్రైబల్ ఏరియాలో పుట్టిన దిగంబర్ కాంబ్లే
దేశవ్యాప్తంగా ఒక ఐకాన్లుగా ఉన్న ఒక తేజస్వి యాదవ్ తోటి, ఇంకొక ఆయన ఆయన ఎవరు మన తమిళనాడు సీఎం తోటి ఫోటో ఉంటుంది. తర్వాత మీ వాట్సాప్ డిపి అనే పేరు ఏం పేరు, శరద్ పవార్ తోటి ఉంటుంది. తర్వాత ఇట్లా చాలామంది అంటే జాతీయ వ్యాప్తంగా ఉన్న నేషనల్ లీడర్స్ సీఎం క్యాండిడేట్స్ తోటి ప్రతి రాష్ట్రంలో, మళ్ళీ అన్నీ ఒక పొలిటికల్ పార్టీ కాదు. ఇంతమందితోటి ఇంత తక్కువ సమయంలో అంటే 40 ఏళ్ళ దిగంబర్ కాంలే ఎట్లా లింక్ దొరికింది, ఎట్లా అంతమందిని అప్రోచ్ అయ్యారు, ఎట్లా అంతమందితోటి పొలిటికల్ అంటే సౌత్ నార్త్లో జరిగే ఎలక్షన్ క్యాంపెయిన్ల వ్యవహారంలో కూడా కాంబ్లే గారు వెళ్ళి అక్కడ ఎలక్షన్ సందర్భంలో వర్క్ చేయడం ఇలాంటివి కూడా జనరల్గా అనిపిస్తాయి. ఎట్లా సాధ్యమైంది, అసలు వాళ్ళ లింక్ ఎట్లా దొరికింది, ఇంతమంది లింక్ ఎట్లా దొరికింది, ఒకరి ఇద్దరిని ఎట్లా రీచ్ కావచ్చు? లింక్ అనేది కాదండి, యాక్చువల్లీ సమతా సైనిక దళను ఛాయిస్ చేసిన తర్వాత దేశవ్యాప్తంగా సమతా సైనిక దళ స్ట్రక్చర్ ఉంది అన్ని రాష్ట్రాల్లో. దాంతోపాటు ఈ జర్నీ చేస్తున్న క్రమంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మునుమన్మడు, రాజరత్న అంబేద్కర్ గారితో చలో ఆగిరిపల్లి టైంలో ఆయనతో పరిచయం అవ్వడం, ఆ పరిచయము ఆయన బాబాసాహెబ్ యొక్క మరో మాతృ సంస్థ కల్చరల్ వింగ్ కొరకు బాబాసాహెబ్ స్థాపించిన సంస్థ ద బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా, దానికి నేషనల్ ప్రెసిడెంట్గా ఉన్నాడు, మీ అవసరం మాకు కూడా ఉంది, మాకు కూడా సర్వీస్ ఇవ్వండి అని స్టార్టింగ్లో ద బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియాకు నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్గా తర్వాత కార్యదర్శిగా తీసుకోవడం జరిగింది. ఈ రెండు సంఘాలు కూడా దేశవ్యాప్తంగా ఉన్నాయి, దేశవ్యాప్తంగా రెండు సంఘాలకు స్ట్రక్చర్ ఉంది. ముందరున్నటువంటి ఛాలెంజెస్ ఏంటంటే నేను సీరియస్నెస్ తీసుకోవడానికి కారణం పాలిటిక్స్ కాదు. ఒక సందర్భంలో హూ కిల్డ్ కర్కరి అని ఒక పుస్తకం చదివాను, ఎస్ఎం ముసరిఫ్ అని అత్యంత ప్రాంప్ట్ ఆఫీసర్ మహారాష్ట్ర సర్వీస్లో, అతని మీద జీవితంలో ఒక చిన్న మచ్చ కూడా లేనటువంటి ఆఫీసర్. ఈవెందో ఆయన ఐజీగా రిటైర్ అయ్యాడు, ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్. ఎక్కడైనా వేరే పోలీస్ స్టేషన్ విజిట్కి వెళ్ళినట్లయితే తన టిఫిన్ బాక్స్ తన బ్యాగ్లో ఉంటుంది, తన టీ తన బ్యాగ్ ఫ్లాస్క్లో ఉంటుంది, అక్కడ వెళ్ళిన తర్వాత తన కప్పు తాను తీసి టీ తన ఫ్లాస్క్ నుండి తీసుకుని తాగే వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి. అతని పుస్తకం చదివిన తర్వాత అసలు కర్కరేను చదవడం స్టార్ట్ చేశాను. హేమంత్ కర్కరే ఎవరైనా ఏం చదివారు, యాక్చువల్లీ ఆయన బ్రాహ్మిన్ కమ్యూనిటీ, మహారాష్ట్ర ఏటీఎస్ యాంటీ టెర్రరిస్ట్ డిపార్ట్మెంట్కు సంబంధించినటువంటి ఒక ఆఫీసర్. హేమంత్ కర్కరే రాకంటే ముందు ఈ దేశంలో ఒక రకమైన చిత్రం కనబడుతుంది మనకు. దాదాపు 2002 నుండి 2008 వరకు ఈ దేశంలో సీరియల్ బాంబ్స్ బ్లాస్టింగ్స్ జరుగుతుంది. ఈ బ్లాస్టింగ్స్లో రకరకాల పేర్లు వినబడతాయి మనకు, ఇండియన్ ముజాహిద్ ఆర్గనైజేషన్, ఇంకేదో ఆర్గనైజేషన్, ఎంతో ఆర్గనైజేషన్, దాంతో రకరకాల ముస్లింలను గడ్డం టోపి ఉన్నటువంటి యువకులను పెద్దవాళ్ళను అరెస్ట్ చేయడము, అంటే ఒక ముస్లిం సమాజం మీద ఒక భయపూరిత వాతావరణం నిలబెట్టడం జరిగింది. అయితే మాలేగావ్లో జరిగినటువంటి సెకండ్ బాంబ్ పేలుడు బహుశా 2006 అనుకుంటా, మాలేగావ్లో పేలినటువంటి బాంబును ఆల్రెడీ ఐబీ వాళ్ళు 2 ఆర్గనైజేషన్స్ పేరు చెప్పిర్రు, వాళ్ళే చేసిర్రు అని చెప్పేసరికి హేమంత్ కర్కరే ఒప్పుకోలే, ఆయన కూడా ఒక నిజాయితీ ఉన్న ఆఫీసర్. అతను ఏం చేశాడంటే, లేదు మీరు చెప్తే నేనెందుకు నమ్ముతాను, నేను ఒక ఉద్యోగిని, నేను నా లెవెల్లో ఇన్వెస్టిగేషన్ చేస్తానని ప్రత్యక్షంగా మాలిగా వెళ్ళి అసలు బాంబు ఎక్కడ వెళ్ళింది అవన్నీ పరిశీలన చేస్తే ఒక బైక్ మీద అమర్చి పేల్చడం జరిగింది. ఆ బైక్ ఎవరిది అని ఆయన పరిశీలిస్తున్న క్రమంలో, ఇన్వెస్టిగేషన్ చేస్తున్న క్రమంలో సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ది ఆ బైక్ అని తేలింది. ఇప్పుడు బీజేపీ ఎంపీ, ఎస్, ఇమీడియట్గా ఆమెను అదుపులో తీసుకొని ఆమెకు ఇంటరాగేషన్ చేయడము, నార్కోటిక్ టెస్ట్ చేయడం, ఈ టెస్టులు చేయడం చేత ఆమె కొన్ని పేర్లు చెప్పింది. ఆ పేర్లలో జస్టిస్ అంటున్న కల్నల్ పురోహిత్ అదేవిధంగా దయానంద్ పాండే ఇద్దరిని ముందస్తుగా అరెస్ట్ చేసిండు. కల్నల్ పురోహిత్ దగ్గర ఒక ల్యాప్టాప్, దయానంద్ పాండే దగ్గర 2 ల్యాప్టాప్లు దొరికినాయి. ఈ 3 ల్యాప్టాప్ల ద్వారా అక్కడ ఆ ల్యాప్టాప్లో ఉన్నటువంటి సమాచారాన్ని కర్కరే తెలుసుకున్నాడు. అంటే తెలుసుకున్న విషయం మనకు ఎక్కడ అర్థమవుతుంది అంటే, మాలేగావ్ బాంబు పేలుడుకు సంబంధించినటువంటి ఛార్జ్ షీట్లో చాలా స్పష్టంగా ఏం రాస్తాడంటే, వీళ్లకు సంబంధించిన వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసిన తర్వాత 3 ల్యాప్టాప్లు దొరికినాయి,
ఆ ల్యాప్టాప్ లో ఈ దేశంలో పేలిన ప్రతి బాంబు వీళ్ళు మాత్రమే పేల్చారు. దీనికి ఎవిడెన్స్ ఉంది. ఒక మీటింగ్ యొక్క వీడియో రికార్డింగ్ ను శబ్ద రూపంలో మార్చి దాన్ని కోడ్కు సబ్మిట్ చేశారు. దాంతో పాటు ల్యాప్టాప్ లో సంబంధించినటువంటి వీడియోను కూడా కోడ్కు రికార్డ్ ఇచ్చారు. అప్పటి వరకు ముస్లింలు బాంబు పేలుస్తున్నారనే ఒక వాతావరణం ఉన్నటువంటి దేశంలో ఒక హేమంత్ కర్కరే ద్వారా ఈ దేశంలో పేలిన ప్రతి బాంబు కూడా ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థలు పేల్చినట్టు హేమంత్ కర్కరే రుజువు చేశాడు, నిరూపణ చేశాడు. మొత్తం ప్రూవ్ అయిందా? ల్యాప్టాప్లు దొరికినాయి, ఛార్జ్షీట్ ఫైల్ చేసిండు. ఆ ఛార్జ్షీట్ బాంబే హైకోర్టులో నేడు కూడా ఉంది. ఇక హేమంత్ కర్కరేను అంతమొందించకపోతే వీళ్లకు ప్రాబ్లం అవుతుందని వీళ్ళు ముంబైలో జరిగినటువంటి ఒక టెర్రరిస్ట్ అటాక్లో పారలల్గా మరో అటాక్ జరిగింది హేమంత్ కర్కరేను చంపడానికి అని ఎస్ఎం ముస్లిం గారు ఒక పుస్తకం రాశారు. చాలా ప్రామాణిక గ్రంథం అది. ఆయన ఎక్కడ కూడా ఎక్కడ ద్వేషంతో రాలేదు, ఆల్ ఎవిడెన్సెస్ తోటి రాసిండు. ఆయన ఆల్ ఎవిడెన్సెస్ తోటి రాసిండు. హేమంత్ కర్కరేకు ఆయనకు ఉన్నటువంటి సాన్నిహిత్యంలో దేశంలో బాంబులు పేలుడు ఏడ జరిగింది, అజ్మీర్లో ఎవరు పేల్చిండ్రు, హైదరాబాద్లో ఎవరు పేల్చిండ్రు, మక్కా మసీద్లో ఎవరు పేల్చిండ్రు, ఇవన్నీ డీటెయిల్స్ తెలుసుకున్నప్పుడు ఈ తెలుసుకున్నటువంటి ప్రతి పేర్లలో అభినవ భారత్, ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్ ఈ కార్యకర్తలే ఉన్నారు. హేమంత్ కర్కరే కోర్టుకు ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్లో, ఛార్జ్షీట్లో హిందూ రాష్ట్రం నిర్మాణం చేయడానికి ఒక బ్లూ ప్రింటే తయారు చేశారు. దీనికి భారతదేశ ఐబి, సెంట్రల్ ఐబి హెల్ప్ చేస్తుంది. దానితో పాటు వీళ్ళు బాంబులు పేల్చడానికి ఇజ్రాయెల్ ఆర్మీ సహకరిస్తుంది, నేపాల్ ఆర్మీ సహకరిస్తుందని అతను సేకరించినటువంటి ల్యాప్టాప్ ద్వారా, ఆ ల్యాప్టాప్లో సేకరించినటువంటి ఇన్ఫర్మేషన్ను ఛార్జ్షీట్లో చెప్పడం చేత ఆ విషయం ఆ ఆఫీసర్కు తెలిసింది. మీరు చెప్తున్న అన్ని విషయాలు పుస్తకంలో ఉన్నాయా? పుస్తకంలో ఉన్నాయి. ఆ పుస్తకం నుండి ఆయన మరో పుస్తకం, రెండు పుస్తకాలు వచ్చినాయి. అందుబాటులో ఉంది ఆ పుస్తకం? ఎస్, నా దగ్గర అయితే ఒక పుస్తకం బ్రాహ్మణిస్ట్ బాంబుడు ముస్లిమ్స్ హ్యాంగడ్ అనే పుస్తకం ఉంది. పేలిన ప్రతి బాంబు ఎలా పేలింది, ఎవరు పేల్చిండ్రు, ప్రామాణిక ఆధారాలతో, ప్రామాణిక ఇన్వెస్టిగేషన్స్ తో ఆ గ్రంథం రాయబడ్డది. దాదాపు దేశవ్యాప్తంగా ఇప్పటికే చాలా ఎక్కువ కాపీలు అమ్మిడిపోయిన పుస్తకం. మరోది హిందూ అవైలబుల్ ఉంది. ఇస్ దేశ్ కా సబ్సే బడా ఆతంకవాది సంఘటన ఆర్ఎస్ఎస్, ఈ దేశంలోనే అతిపెద్ద తీవ్రవాద సంస్థ ఆర్ఎస్ఎస్ అనే ఒక పుస్తకం రాశాడు. దాదాపు ఆల్మోస్ట్ చాలా అమ్మకాల్లో ఈ మధ్య కాలంలో ఎక్కువ అమ్ముడుపోయినటువంటి పుస్తకం అది. ఇక వీళ్ళు కుట్రలవన్నీ అమెజాన్లో అవైలబుల్ లేకుండా చేశారు. రీసెంట్లీ నేను పూణేకి వెళ్ళినప్పుడు ఆఫీసర్ కలిసి ఆ పుస్తకాలన్నీ సేకరించాను నేను. అయితే విషయంతో నాకు స్పష్టంగా అర్థమైన విషయం ఏమిటంటే హిందూ రాష్ట్ర నిర్మాణం కొరకు ఈ ప్రయత్నం ఎక్కువది కాదు. హెగ్డే వార్ 23 సెప్టెంబర్ 1923న ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో రానున్న 100 సంవత్సరాలు నేను ఈ దేశాన్ని హిందూ రాష్ట్రంగా మారుస్తాను, దీనితో పాటు ఈ దేశంలో కాంగ్రెస్ లేకుండా చేస్తానని ప్రెస్ మీట్ సందర్భంగా ఇచ్చినటువంటి ఒక ఛాలెంజ్. అతను ఆ ఛాలెంజ్ చేస్తూ ఒక మాట ఏం చెప్తాడంటే, నేను అప్పటివరకు బ్రతికి ఉండను కానీ నేను నిర్మాణం చేసేటటువంటి వ్యవస్థ రానున్న 100 సంవత్సరాలు ఈ దేశాన్ని హిందూ రాష్ట్రంగా మారుస్తుంది అని స్పష్టంగా చెప్తాడు. కాంగ్రెస్ను ఖతం చేస్తుందని చెప్తాడు. ఇప్పుడు హెగ్డే వారిని చూసినా, దాని తర్వాత ఆర్ఎస్ఎస్ను బలంగా నిర్మాణం చేస్తున్న వారిలో గోల్వల్కర్ను చూసినా, సావర్కర్ను చూసినా, నేడు ఉన్నటువంటి మోహన్ భాగవత్ను చూసినా, వీళ్ళందరూ ఒక చిత్పవన్ బ్రాహ్మణుడు. ఈ పీష్వ బ్రాహ్మణుల పాలన మీరు విన్నారు చరిత్రలో, అంటే సమాజంలో అత్యంత భయంకరమైనటువంటి అరాచకాలు, క్రూరత్వం కలిగినటువంటి వ్యక్తులు ఈ ప్రపంచంలో అంటే ఈ పీష్వాలే. మెడలో కుండా, ముడ్డికి చూపురు లాంటి శాసనాలు ఇచ్చింది వాళ్ళ కాలంలోనే. ఆ పీష్వ బ్రాహ్మణులకు సంబంధించినటువంటి కొంతమంది గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆర్గనైజ్ అయి ఈ దేశాన్ని, అసలు హిందూ దేశం కాదు అది, బ్రాహ్మణ ధర్మం. ఎందుకు బ్రాహ్మణ ధర్మం అంటున్నా అంటే, వాళ్ళు హిందూ ధర్మం అంటుంది ఆర్ఎస్ఎస్, మీరు ఏదో కొత్త బ్రాహ్మణ ధర్మం అంటున్నారు. లేదండి, అసలు హిందూ అనే పదాన్ని బ్రాహ్మణుడు ఎప్పుడు ఒప్పుకోలేదు. చిన్నజీయర్ కూడా హిందూ అంటే కాఫీరు. దానికి చిన్నజీయర్ కాదు, ఇంకో విషయం చెప్తాను. 1864 హిందూ మేళా సభ జరగడం కంటే ముందు హిందూ అనే పదమే వాడకంలో లేదు ఈ దేశంలో. మరి హిందూ మేళా ఎట్లా జరిగింది? ఎప్పుడైతే ముసల్మాన్ల చేతి నుండి ఈ దేశం బ్రిటిషర్స్ చేతిలో వెళ్ళిందో,
బ్రిటిషర్ చేతు నుండి ఈ దేశం వస్తే మా చేతిలో రావాలి, బ్రాహ్మణులు ఉన్నది మేము 3%, 3% ఉన్న ప్రజల దగ్గర ఈ అధికారం రాదు, కాబట్టి ఈ మొత్తం సిస్టాన్ని చెల్లాచెదురుగా ఉన్నటువంటి సిస్టాన్ని హిందూల పేరిట ఆర్గనైజ్ చేద్దామని చాలా స్ట్రక్చరల్ ప్లాన్ చేసుకున్నారు. దాన్ని 1864లో స్ట్రక్చరల్ ప్లాన్ చేసిండ్రు. ఆ ప్లానింగ్ను మనం గతంలో ఒకవేళ చరిత్రను పరిశీలించినట్లయితే 1901లో ఈ దేశంలో జనగణన జరిగింది, మొదటి జనగణన, మొట్టమొదటి జనగణన. ఆ జనగణన సమయంలో రిలీజియన్ బేస్గా జనగణన జరిగింది. హిందూస్, ముస్లిమ్స్, సిక్, క్రిస్టియన్, పార్సీ, ఈ విధంగా ఈ దేశంలో ఎన్నైతే రిలీజియన్స్ ఉన్నాయో రిలీజియన్ జనగణన జరిగింది. 1901లో జరిగినటువంటి జనగణనలో బ్రాహ్మణులు దీన్ని వ్యతిరేకించారు. మేము మిగతా హిందువులతో ఎట్లా సమానమవుతాం, మేము సర్వశ్రేష్టము, మేము ఉన్నతంగా ఉంటాం, మేము పైశిష్టులం ఉంటాం, మా ద్విజులను మీరు హిందువుల పేరిట గణించకూడదు అని పెద్ద గోల చేశారు వీళ్ళు. అదే గోలతో 1911 వచ్చేసరికి జనగణనలో ద్విజ కులాలు సపరేట్, సవర్ణులు సపరేట్, అవర్ణులు సపరేట్గా గణించబడ్డాయి. ఇది 1911లో జరిగినటువంటి జనగణన. 1911లో జనగణనలో ఈ అవర్ణులు ఏమైంది, ఈ శూద్ర కులాలు ఏవైతే ఉన్నాయో మేము అంటచెబులతో సమానం ఎట్లా అవుతాం, మేము వాళ్ళకంటూ గొప్పలం కదా, మేము వాళ్ళకంటూ ఉన్నతంగా ఉన్నాం కదా అని వాళ్ళకు గొడవ చేయడం స్టార్ట్ చేశారు. అప్పుడు 1921 జనగణనలో అంటచెబుల్స్ను సపరేట్గా గణించారు, సవర్ణులను ద్విజ కులాలను సపరేట్గా గణించారు, అవర్ణుల్లో ఉన్నటువంటి శూద్రులను సపరేట్గా గణించారు. అంటే హిందూ సొసైటీలో హిందూ రిలీజియన్ పేరిట జరిగినటువంటి ఈ జనగణనలో బ్రాహ్మణుడు నేను హిందూ కాను, నేను దీంట్లో శ్రేష్ఠుణ్ణి, వాళ్ళతో నాకు కలపకూడదు అని గొడవ చేసి మరి సపరేట్ జనగణన చేయిస్తున్నాడు. అతని హిందువా, అతను పెట్టినటువంటి సంఘం హిందూ రాజ్యం కొరక, హిందూ రాజ్యం కొరకైతే బాబాసాహెబ్ ఈ దేశానికి డైరెక్షన్ ఇచ్చారు, ఈ దేశంలో ఉన్నటువంటి ఖనిజ సంపదను జాతీయకరణం చేయండి అని అన్నారు, ఈ దేశంలో ఉన్నటువంటి పరిశ్రమలను జాతీయకరణం చేయమని అన్నాడు, ఈ దేశంలో ఉన్నటువంటి భూమిని జాతీయకరణం చేయమన్నారు. మెజారిటీ హిందూ ప్రజలు కదా, హిందూ రాష్ట్రాన్ని నిర్మాణం చేయాలంటే ఈ దేశంలో ఉన్నటువంటి భూమిని ప్రతి ఒక్కరికి పంచమనండి, పరిశ్రమలను జాతీయకరణం చేయమనండి, ఈ దేశంలో ఉన్నటువంటి ఖనిజ సంపద మీద అందరికీ అధికారం ఇవ్వండి. అంతెందుకండి, ఆర్టికల్ 340 ప్రకారం బీసీలకు సామాజిక, ఆర్థిక, రాజకీయ రిజర్వేషన్లు కల్పించడానికి వెనుక పడిన కులాల జనాభా ప్రతిపాదిక ప్రకారం వాళ్లకు సామాజిక, ఆర్థిక, రాజకీయ రిజర్వేషన్లు కల్పించడానికి రాష్ట్రపతి ఆధ్వర్యంలో కమిషన్ నిర్మాణం చేసి కల్పించాలని ఆర్టికల్ 340 డైరెక్షన్ ఇచ్చింది. ఇప్పుడు వీళ్ళు హిందూ రాష్ట్రంలో బీసీలు హిందువులే కదా, బీసీలు హిందువులు అన్నప్పుడు ఇప్పటివరకు బీసీల జనగణన ఎందుకు చేయట్లా? అవును, బీసీ జనగణన చేయాలని దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలన్నీ పట్టుబడితే ఇంతవరకు బీసీ కార్డుతో ప్రధానమంత్రిని అని చెప్పుకుంటున్న మోడీ ప్రభుత్వం దానికి అంగీకరించలేదు. ఎందుకు అంగీకరించలేదు? అసలు బీసీలను ఎప్పుడు వీళ్ళు హిందువులుగా అంగీకరించలేదు కదా. బ్రాహ్మణ సాహిత్యాల్లో భగవద్గీత అధ్యాయం 18 శ్లోకం 32లో శూద్రులు, స్త్రీలు, వైశ్యులు పాపయోని నుండి పుట్టారనే శ్లోకం చాలా స్పష్టంగా ఉంది, చాలా స్పష్టంగా ఉంది. మనుస్మృతిలో చూసినట్లయితే ఈరోజు ఎవరైతే హిందూగా గర్వించు అని చెప్తున్నటువంటి కులాలు మనకు కనబడుతున్నాయో, బ్రాహ్మణ సాహిత్యాన్ని తన భుజస్కంధాల మీద మోసి ఈ వ్యవస్థలో హిందూ అని గర్వించు అని తిరుగుతున్నటువంటి శూద్ర కులాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నాన్న కంటే ముందు వాళ్ళ తాత పేర్లు ఏంటి అడగండి మీరు. బ్రాహ్మణ సాహిత్యం ప్రకారం, మనుస్మృతి ప్రకారము బ్రాహ్మణుని పేరు శుభ సూచకంగా, క్షత్రువుని పేరు బల సూచకంగా, వైశ్యుని పేరు ధన సూచకంగా, శూద్రుని పేరు జుగుస్సను కలిగించే విధంగా ఉండాలి. ఈరోజు ఎవరైతే బీసీలు మేము హిందువులని అంటున్నామో, మీ నాన్నల, మీ తాతల, మీ అమ్మల, మీ నాయనమ్మల పేర్లేంటి ఒకసారి పరిశీలనలోకి తీసుకోండి. జుగుస్సను కలిగి అంటే కనీసం పేరు పెట్టడానికి కూడా ఆ ధర్మంలో అవకాశం లేదు. ద్విజులతో సమానంగా కూర్చుంటే వాళ్ళ పిల్లలకు వాతలు పెట్టునని మనుస్మృతిలో రాయబడ్డది. శూద్రుడే రాజ్యము అంగీకరించరాదు అని
చాలా స్పష్టంగా రాయబడ్డది కాబట్టి ఛత్రపతి శివాజీ మహారాజ్ రాజ్యాభిషేకాన్ని బ్రాహ్మణుడు చేయలేదు అవమానించాడు అంటే అడుగడుగునా బీసీలను అణచివేసినటువంటి ఒక బ్రాహ్మణ ధర్మం సామాజికంగా అణచివేసినటువంటి బ్రాహ్మణ ధర్మం ఆర్థికంగా అణచివేసినటువంటి బ్రాహ్మణ ధర్మం వాళ్ళను రాజకీయంగా సమాధి చేసినటువంటి బ్రాహ్మణ ధర్మం ఈరోజు ఆ బ్రాహ్మణ ధర్మం యొక్క స్ట్రక్చర్ లో ఈ బీసీ మిత్రులు వెళ్ళేసి హిందూనని గర్వించు అని చెప్పే పరిస్థితులు కల్పించినంటే ఆయన చాలా సిస్టమాటిక్ గా వాళ్ళను ఒక మతం మీద ద్వేషంతో ఈ దేశంలో ఈ విధంగా పలానో లచ్చిండ్రు దాడులు చేసిండ్రు అని ఒకళ్ళ మీద ద్వేషంతో వీళ్ళని నిర్మాణం చేయడం జరుగుతుంది కాబట్టి హిందూ స్ట్రక్చర్ను నిర్మాణం చేస్తున్న క్రమంలో ఈ దేశం అత్యంత ప్రమాద స్థాయిలో వెళ్ళిపోతుంది హేమంత్ కర్కరే ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారము ఈ దేశం దాదాపు హేమంత్ కర్కరే రిపోర్ట్ ఇచ్చే నాటికి అత్యంత ప్రమాదకరమైన స్థితిలో ఉంది ఈ దేశంలో పేలిన ప్రతి బాంబు ఆర్ఎస్ఎస్ పేల్చిందే 2014లో బీజేపీ వచ్చిన తర్వాత వాళ్ళ స్ట్రక్చర్ 2024 వరకు హిందూ రాజ్యాన్ని నిర్మాణం చేయడం ఒకవేళ ఈ దేశంలో ఉన్నటువంటి డెమోక్రటిక్ శక్తులను ఏకం చేయక బీజేపీకి వ్యతిరేకంగా అన్ని శక్తులను ఏకం చేయని పక్షంలో బీజేపీ దేశాన్ని సర్వనాశనం చేస్తుంది తిరిగి మనుస్మృతిని ఫ్రేమ్లో తీసుకొస్తుంది అనే ఒక ఆలోచనతో దేశవ్యాప్తంగా చాలామంది ఇంటలెక్చువల్స్తో కలిసి రిలీజియస్ మైనార్టీ కమ్యూనిటీతో అదేవిధంగా బీజేపీ వ్యతిరేక డెమోక్రటిక్ శక్తులతో కలిసి దేశవ్యాప్తంగా పనిచేస్తున్న క్రమంలో నేను అనేక రాష్ట్రాల్లో రకరకాల ఎలక్షన్లో రకరకాల వ్యక్తులతో మీకు కనబడతా ఒక పార్టీ పరంగా కాదు బీజేపీ వల్లే ఈ దేశానికి ప్రమాదం ఉంది ఆర్ఎస్ఎస్ వల్లే ఈ దేశానికి ముప్పు ఉంది దాన్ని అడ్డుకోవాలంటే బీజేపీని రాజకీయంగా అడ్డుకోవాలి అడ్డుకోవాలంటే బీజేపీ వ్యతిరేక శక్తులతో పనిచేయాలి ఈ ఏకైక కారణం చేత నేను పదవిని ఆశించి పోలేదు పైసను ఆశించి పోలేదు పదవిని ఆశించి పోవడానికి నాకు భవిష్యత్తులో కూడా రాజకీయంలో ప్రత్యక్షంగా ఎంట్రీ ఇవ్వాలనే ఆలోచన ఎక్కడ కూడా లేదు నాకు అవకాశాలు వచ్చినప్పటికీ నేను అవకాశాలు చాలా స్వీట్గానే నిరాకరించాను నా లక్ష్యం వేరు నా ప్రయాణం వేరు ఆ లక్ష్యం ప్రయాణం నేను ఇప్పుడే చెప్పాను యుద్ధవ్యూహం చెప్పరాదు మాటలు చెప్పకూడదు అది చేయాలి కాబట్టి నేను అది ఆ విషయాలు కొన్ని డిస్కస్ చేయను ఇది వాళ్ళతో చేసినటువంటి జర్నీ ఈ హిందూ రాష్ట్ర కట్టే ఏదైతే ఆర్ఎస్ఎస్ నిర్మిస్తున్న ఈ రాజ్యానికి వ్యతిరేకంగా మీరు వీళ్ళని ఏకం చేసే పనిలో భాగంగా కలుస్తారా ఓహో ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా తిరగడం జరుగుతుంది ఇప్పుడు సౌత్ రీజియన్ లో దాదాపు ఆర్ఎస్ఎస్ బీజేపీ ఫ్యాక్టర్ లేదు తమిళనాడులో అయితే స్టాలిన్ గారు ఓవర్కమ్ చేశారు కేరళ అయితే వాళ్ళకు అవకాశం లేదు కమ్యూనిస్ట్ ప్రభుత్వం బీజేపీ ఎంత గిల్లుకున్నా కాదు కర్ణాటకలో అనేక కుట్రల ద్వారా ఎమ్మెల్యేను కొనుక్కొని మరి బలవంతంగా ఒక ప్రభుత్వాన్ని అయితే ఏర్పాటు చేయగలిగిండ్రు కుమారస్వామిని వాళ్ళను మోసం చేసి తెలంగాణ రీజియన్ లో కూడా ఒక బలమైన ప్రయత్నం జరుగుతుంది తెలంగాణలో కూడా షిండేలను మేము తెస్తాం అని చెప్పేసి మొన్న బాబాలు విషయంలో దొరికిపోయిన దొంగల వీడియోలు కూడా దేశవ్యాప్తంగా కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి చేశారు కదా తెలంగాణలో మీ వ్యూహం ఎట్లుండబోతుంది వాస్తవానికి తెలంగాణలో మేము బీజేపీని అడ్డుకోవడానికి సాయశక్తుల ప్రయత్నం చేస్తున్నాం దాంట్లో భాగంగా మాకు ఒక ఇంకా క్లారిటీ లేదు బీఆర్ఎస్ ఐదర్ బీజేపీ కోఆర్డినేషన్ ఉందా బీజేపీకి వ్యతిరేకంగా ఉందా వాస్తవానికి చూస్తే కేసీఆర్ గారి రాజకీయ చతురత అత్యంత ఈ దేశంలోనే ఎవడు కేసీఆర్ గారిని క్యాచ్ చేయలేరు ఎందుకంటే చాలా సిచ్యువేషన్స్ గమనించవచ్చు బీజేపీని ఎదుర్కొంటున్నటువంటి దాంట్లో ఎదురుదాడి చేసింది ఒక కేసీఆర్ మాత్రమే లేకపోతే ప్రతి ఒక్కడు బీజేపీకి తొలగ్గిండు కేసీఆర్ గారు ఎక్కడ తొలగ్గలేదు ఒకవేళ కేసీఆర్ గారు బీజేపీకి వ్యతిరేకంగా ప్రయాణం చేస్తున్నట్లయితే డెఫినెట్గా కేసీఆర్ గారితో మా జర్నీ ఉంటుంది అంటే ఈసారి ఎమోషనల్ రాజకీయాలకు వెళ్ళము దళిత రాజకీయాలన్నీ సపరేట్ కోణంలో రాజకీయాలు చేసుకొని బీజేపీని బలపరచడానికి అవకాశం ఉంటే డెఫినెట్గా అటువంటి రాజకీయాలను వ్యతిరేకిస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో కూడా చూశాను విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డి వీళ్ళు తూచ తప్పక ఆర్ఎస్ఎస్ ఎజెండాను ఫాలో అవుతున్నారు వీళ్ళు చాలా స్పష్టంగా అక్కడ దళితులను అంచివేస్తున్నారు ఎస్సీల పథకాలను పూర్తిగా ఎత్తేసిండ్రు ఇప్పటివరకు ఆర్ఎస్ఎస్ తీసుకొచ్చినటువంటి అన్ని చట్టాలకు పూర్తి స్థాయి మద్దతు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి కాబట్టి బీజేపీకి అంటకాగుతున్నటువంటి ఆ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కూడా
ఎలా కూల్చాలో ఆ ఆలోచనలో ఉన్నాము. బీజేపీకి వ్యతిరేకమైనటువంటి అంటే వ్యతిరేకంగా ఉన్నటువంటి శక్తులతో ఆంధ్రప్రదేశ్లో కూడా ఏకం చేసే ప్రయత్నం చేస్తున్నాము. ఆ ప్రయత్నంలో భాగంగా రీసెంట్లీ ఒక 2-3 మీటింగ్లు జరిగినాయి. డెఫినెట్లీ ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ ప్రయత్నం చేస్తున్నాం. దిగంబర్ కాంబ్లే భవిష్యత్ కార్యాచరణ ఏంటంటే ఏం చెప్తారు? నేను స్టార్టింగ్లోనే చెప్పాను, బాబాసాహెబ్ మాతృ సంఘాలను సంస్థలను జీవం పోయడమే నా లక్ష్యము. కోల్పోయినటువంటి నా జ్ఞాన విద్యాలయాలను తిరిగి నిర్మాణం చేయడమే నా లక్ష్యము. నా నలందను ధ్వంసం చేశారు, నా తక్షశీలను ధ్వంసం చేశారు, నా విక్రమశీలను ధ్వంసం చేశారు, నా దంతపురిని ధ్వంసం చేశారు, నా థేరోపతిని ధ్వంసం చేశారు. అంటే నాగజాతి ప్రజల యొక్క కల్చర్ను తిరిగి స్థాపించడానికే నా ప్రయాణం. నా పూర్వీకుల యొక్క జ్ఞాన సంపత్తిని తిరిగి ఈ నేలలో స్థాపించడమే నా ప్రయాణం. ఆ కోణంలోనే నేను అనేక హిస్టారికల్ రీసెర్చెస్ చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన చాలా రీసెర్చెస్ కంప్లీట్ చేశాను. గతంలో నేను చాలా చెప్పాను, పల్లవులు గతంలో మాలలు అని. మహాబలిపురం అనేది మహాబలిపురం కాదు, మహామల్లపురం. అది మల్లులు మాలలైనరు. ఈ మల్లులు గత కాలంలో నాగజాతీయులు, శాతవాహనుల నుండి మొదలు పెడితే చోళులు, చాళుక్యులు, ఇటు ఇక్ష్వాకులు, వీళ్ళందరూ కూడా నాగజాతి వాళ్ళు. దిగంబర్ కాంబ్లే భవిష్యత్ కార్యాచరణ ఏంటంటే ఏం చెప్తారు? నాకు ప్రత్యేకంగా ఒక భవిష్యత్ కార్యాచరణ అంటూ లేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భవిష్యత్ కార్యాచరణ నాకు గతంలో నిచ్చెళ్ళారు. బాబాసాహెబ్ వారసుడుగా ఆ కర్తవ్యం, ఆ బాధ్యత నా మీద ఉంది. నాకు ఈ జీవనం వట్టిగానే రాలేదు. బాబాసాహెబ్ నలుగురు పిల్లల త్యాగ ఫలితంగా నేను ఈ జీవితం అనుభవిస్తున్నా. బాబాసాహెబ్ లబ్ధిదారుడుగా నా బాధ్యతను నేను పోషిస్తాను. బాబాసాహెబ్ మాతృ సంస్థలను తిరిగి నిర్మాణం చేయడం, ఈ దేశంలో పీడిత కులాల యొక్క సమస్యకు మూల కారణం కులం, ఆ కులాన్ని బొందబెట్టడానికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బ్రాహ్మణీయ వ్యవస్థ మీద ఏదైతే ధ్వజమెత్తారో ఆ బ్రాహ్మణీయ వ్యవస్థ యొక్క రాజకీయాన్ని అంతం చేయడానికి, బ్రాహ్మణీయ వ్యవస్థ యొక్క స్ట్రక్చర్ను అంతం చేయడానికి, ఈ దేశంలో ఉన్నటువంటి డెమోక్రటిక్ అన్ని సిస్టంలను ఏకం చేసి బ్రాహ్మణీయ వ్యవస్థను సమాధి చేయడానికే నేను నా ప్రయత్నం చేస్తాను. ఇదే నా లక్ష్యం తప్ప నాకు పర్టికులర్గా నేను లక్ష్యం పెట్టుకొని లేను. నాకు బాబాసాహెబ్ ఇచ్చిన డైరెక్షన్లను నేను ఫాలో అవుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ దిగంబర్ కాంబ్లే గారు. చాలా సుదీర్ఘమైన సమయం కేటాయించి చాలా విషయాల్ని మీ మీద ఉన్న పర్సనల్ ఆరోపణలు కానీ, లేదు మీరు ఇట్లా బహుముఖంగా ఇట్లా పనిచేస్తున్నారు 40 ఏళ్ళ చిన్న జీవితం, చాలా 40 ఏళ్ళు అంటే చాలా మన ఎడ్యుకేషన్ కంప్లీట్ కావడానికి 20 ఇయర్స్ 22 ఇయర్స్ అయింది. అలాంటి సందర్భంలో మిగిలిన ఈ 18 సంవత్సరాల కాలంలో ఇన్ని రంగాల్లో బహుముఖంగా మీరు ప్రవేశించడం కానీ, జాతీయ రాజకీయాల్లో కూడా ప్రభావితం చేయగలిగేంత స్థాయికి వెళ్ళడం కానీ, ఇవన్నీ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ప్రజలు వినారు కదా, దిగంబర్ కాంబ్లే గారు తన భవిష్యత్ లక్ష్యం తప్పకుండా ఈ మనువాదాన్ని బొందబెట్టడం, మనువాద ప్రమాదం నుండి దేశాన్ని కాపాడడం, డెమోక్రటిక్ శక్తులని ఏకం చేయడం అనే లక్ష్యంతో పనిచేస్తా అని చెప్తున్నారు. ఇది ఇవాళ స్పెషల్ ఇంటర్వ్యూ. ఈ ఇంటర్వ్యూ మీద మీకేమైనా డౌట్స్ ఉన్నా, లేదు మీ అభిప్రాయాలు ఏమన్నా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.